हे गाइस, वेलकम बैक टू अवर यूट्यूब चैनल बायोलॉजी करियर गाइडेंस। सो ई रोज वीडियो लो मनम बायोकेमिस्ट्री पार्ट की संबंधी वेरी वेरी इंपॉर्टेंट बायोकेमिकल पाथवे दैट इज ग्लाइकोलाइसिस गुरिंची डिस्कस चेद्दामु। सो इध इंटरमीडिएट वाली डिग्री वाली पीजी वाली एवरकना सर हेल्प చాలా ఇన్డెప్త్గా డిస్కస్ చేయబోతున్నాను। సో మీరు ఈ లెవెల్లో నేర్చుకుంటే మీరు ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినా క్లియర్ చేయొచ్చు, థియరీ ఎగ్జామ్స్ అయినా క్లియర్ చేయొచ్చు, సో ఏదైనా క్లియర్ చేయొచ్చు, ఎవరికైనా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో। ఓకే, సో ఇంటర్మీడియట్ వాళ్ళైతే జస్ట్ సైకిల్ని ఐ మీన్ టు సే పాత్వేని నేర్చుకోండి, ఇన్ఫర్మేషన్ ఇంత డీప్లో చదవాల్సిన అవసరం లేదు। అదే ఒకవేళ డిగ్రీ పీజీ వాళ్ళైతే దిస్ వీడియో ఈజ్ మోర్ దాన్ ఎనఫ్, ఇంతకు మించి ఏం అవసరం లేదు। నీట్, సిఎస్ఐఆర్ నెట్, ఏపీ సెట్, ఏపీఆర్ సెట్, ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్కైనా సరే ఈ వీడియో హెల్ప్ఫుల్గా ఉంటుంది అన్నమాట। ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్। ఈ వీడియోలో ఉన్న కంటెంట్ని మొత్తం నేను లెనింజర్ బుక్ నుంచి తీసుకున్నాను। లెనింజర్ బయోకెమిస్ట్రీ, బైబిల్ ఆఫ్ బయోకెమిస్ట్రీ అంటారు కదా లెనింజర్, సో ఆ బుక్లో నుంచి మొత్తం కాంటెంట్ని మొత్తం తీసుకున్నాను, స్టాండర్డ్ బుక్ నుంచే తీసుకున్నాను। సో దిస్ వీడియో ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ దోస్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ వేరియస్ ఎగ్జామినేషన్స్। ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లైకోలైసిస్ అంటే ఏంటి, దానికి ఎందుకు అలా పేరు వచ్చింది అన్నదంతా ఇక్కడ నేను స్లైడ్స్లో ఇన్ఫర్మేషన్ మొత్తం ప్లేస్ చేశాను, ఇది మీరు యాజ్ ఎ నోట్స్గా యూజ్ చేసుకోవచ్చు। ఓకే, నేనైతే ఈ పాయింట్స్ అన్నీ చదవను, ఈ పాయింట్స్ యొక్క సమ్మరీని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను। ఓకే, ఎందుకంటే చదివి చెప్పే కొద్దీ వీడియో అంత లెంత్ అవుతుంది అన్నమాట, అందుకోసం। ఓకే, సో గ్లైకోలైసిస్, నేను ఎప్పుడు మీకు ఒక విషయం చెప్తాను, టర్మ్ని బ్రేక్ చేయండి। ఓకే, సో గ్లైకోలైసిస్, గ్లైకోలైసిస్ అంటే ఏమి అని అంటే ఈ టర్మ్ని బ్రేక్ చేస్తే గ్లైక్ ఆర్ గ్లైకో ఆ విధంగా వస్తుంది కదా, ఇంకొక టర్మ్ ఏమొస్తుంది లైసిస్, గ్లైకో ఆర్ గ్లైకిస్ అంటే అర్థం ఏమి అంటే షుగర్. ఓకే, షుగర్ ఆర్ స్వీట్ అని అర్థం, లైసిస్ అంటే అర్థం ఏమి అంటే బ్రేక్ డౌన్, అంటే దీని అర్థం ఏమి, షుగర్ని బ్రేక్ డౌన్ చేస్తున్నాము, సో గ్లైకో లైసిస్, లైసిస్ అంటే బ్రేక్ డౌన్, ఏం బ్రేక్ డౌన్ చేస్తున్నాం, గ్లైకో, గ్లైకో అంటే ఏంటి షుగర్, షుగర్ని బ్రేక్ డౌన్ చేస్తున్నాము, ఏ షుగర్ని బ్రేక్ డౌన్ చేస్తున్నాము అంటే గ్లూకోజ్ అన్న షుగర్ని బ్రేక్ డౌన్ చేస్తున్నాము, దేనిగా బ్రేక్ డౌన్ చేస్తున్నాము అంటే పైరువేట్గా బ్రేక్ డౌన్ చేస్తున్నాము। ఓకే, గ్లూకోజ్ అన్నది ఒక 6 కార్బన్ కంటైనింగ్ షుగర్, దాన్ని మనం 3 కార్బన్ కంటైనింగ్ షుగర్ పైరువేట్గా బ్రేక్ చేస్తున్నాం, షుగర్ని బ్రేక్ చేస్తున్నాం, రెండుగా బ్రేక్ చేస్తున్నాం, సో అందుకే దానికి ఆ పేరు గ్లైకోలైసిస్. సో అర్థమైందా, గ్లూకోజ్ అన్నది పైరువేట్గా కన్వర్ట్ అవ్వడాన్నే మనం ఏమంటాము గ్లైకోలైసిస్ అంటాం, ఇది ఒక సింగిల్ స్టెప్లో జరగదన్నమాట। సో గ్లైకోలైసిస్ రిక్వైర్స్ 10 స్టెప్స్, 10 ఎంజమాటిక్ స్టెప్స్ జరుగుతాయి, ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ అలాగా 10 స్టెప్స్లో జరుగుతుంది అనమాట ఈ ప్రాసెస్. అంటే గ్లూకోజ్ పైరువేట్గా కన్వర్ట్ అవ్వడానికి అది 10 డిఫరెంట్ స్టెప్స్లో కన్వర్ట్ అవుతుంది అనమాట। ఓకే, సో ఆ విధంగా గ్లూకోజ్ అనేది పైరువేట్గా కన్వర్ట్ అయితే దాన్ని మనం ఏమంటాము గ్లైకోలైసిస్ అంటాం। అసలు ఎందుకు జరుగుతుంది ఈ పర్టికులర్ పాత్వే మన బాడీలో మన సెల్స్లో ఎందుకు జరుగుతుంది అని అంటే, ఇప్పుడు మనం ఉన్నాం ఫుడ్ తీసుకుంటాం, మనం తీసుకున్న ఫుడ్ అంతా సరే ఏదైనా సరే కార్బోహైడ్రేట్ అనుకోండి, ఏదైనా సరే కార్బోహైడ్రేట్ దేనిగా కన్వర్ట్ అవుతుంది ఫైనల్గా గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది అవునా, బ్లడ్ షుగర్ ఏంటి గ్లూకోజ్, సో గ్లూకోజ్గా కన్వర్ట్ అయిపోయిన తర్వాత సో మనకి ఏటీపీ ఎనర్జీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఏటీపీ దగ్గర నుంచి వస్తుంది, సో ఎనర్జీ ఎవరిస్తారు అంటే మనం ఏం చెప్తాం గ్లూకోజ్ ఇస్తుంది అని చెప్తాం, సో గ్లూకోజ్ టు పైరువేట్గా కన్వర్ట్ అయ్యేటప్పుడు మనకు ఏటీపీ తర్వాత ఎన్ఏడిహెచ్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట। ఏటీపీని మనం డైరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటాము, ఎన్ఏడిహెచ్ని మనం డైరెక్ట్గా యూటిలైజ్ చేసుకోము, ఎన్ఏడిహెచ్ నుంచి ఏటీపీ జనరేట్ అవుతుంది, అది ఏ పర్టికులర్ పాత్వేలో అంటే ఈటీసీలో, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్లో ఎన్ఏడిహెచ్ అన్నది ఏటీపీగా కన్వర్ట్ అవుతుంది అనమాట। ఓకే, సో దీని బ్యాక్గ్రౌండ్ రెస్పిరేషన్ అన్నది ఒకటి ఉంటుంది, ఏరోబిక్ రెస్పిరేషన్ అన్నది, దాని గురించి నేను త్వరలోనే వీడియో అప్లోడ్ చేస్తాను, మీకు అప్పుడు మంచి క్లారిటీ వస్తుంది। ఓకే, సో ఎన్ఏడిహెచ్ అన్నది ఏటీపీ జనరేట్ చేస్తుంది, ఒక ఎన్ఏడిహెచ్ 2.5 మాలిక్యూల్స్ ఆఫ్ ఏటీపీని జనరేట్ చేస్తుంది, అది ఏ పాత్వేలు అంటే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ అండ్ ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్,
అండ్ ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్లో జనరేట్ చేస్తుంది. సో సింపుల్గా చెప్పాలంటే గ్లూకోజ్ అన్నది పైరువేట్గా కన్వర్ట్ అయినప్పుడు మనకు ఏటీపీ దాని తర్వాత ఎన్ఏడిహెచ్ జనరేట్ అవుతాయి. ఏటీపీని డైరెక్ట్గా యూజ్ చేసుకుంటాం, ఎన్ఏడిహెచ్ నుంచి కూడా తిరిగి ఏటీపీనే ఫామ్ అవుతుంది, ఏటీపీని కూడా యూజ్ చేసుకుంటాం అన్నమాట. సెల్యులార్ ఎనర్జీ ఎక్కడ నుంచి వస్తుంది, ఏటీపీ నుంచి వస్తుంది అన్నమాట. అండ్ గ్లైకోలైసిస్ అనేది ఫస్ట్ మెటబాలిక్ పాత్వే ఎక్స్ప్లెయిన్ చేసింది. సో ఒక మెటబాలిక్ పాత్వే ఏదైనా ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరు ఏది అంటే గ్లైకోలైసిస్ అన్నమాట. అండ్ దిస్ ఇస్ ఎ సెంట్రల్ పాత్వే, మెయిన్ పాత్వే అన్నమాట. ఏ ఆర్గనిజం అయినా సరే ఖచ్చితంగా గ్లైకోలైసిస్ని పర్ఫామ్ చేస్తుంది. ఎందుకంటే ఏ ఆర్గనిజం సర్వైవ్ అవ్వాలన్నా దానికి కావాల్సింది ఎనర్జీనే. సో ఎనర్జీ ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది అంటే ఐ మీన్ టు సే ఏరోబిక్ అయినా ఎనరోబిక్ అయినా సో ఖచ్చితంగా పర్ఫామ్ చేసేది ఏది అంటే గ్లైకోలైసిస్ అన్నమాట. గ్లైకోలైసిస్ లేకుంటే ఎనర్జీ లేదు. ఈటీసీ ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ ఎనరోబిక్ ఆర్గనిజమ్స్ పర్ఫామ్ చేయవు, కానీ ఖచ్చితంగా పర్ఫామ్ చేసేది ఎవరిని అంటే గ్లైకోలైసిస్ అన్నమాట. సో ది గ్లైకోలైటిక్ బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్ ఇస్ ద సోల్ సోర్స్ ఆఫ్ మెటబాలిక్ ఎనర్జీ. సో మనకి ఎనర్జీ కావాలి అంటే ఖచ్చితంగా గ్లూకోజ్ని పైరువేట్గా బ్రేక్ చేయాలి. బ్రేక్ చేస్తేనే మనకు ఎనర్జీ అన్నది వస్తుంది. ఆల్ సెల్ టైప్స్ అండ్ సమ్ మమేలియన్ టిష్యూస్ ఖచ్చితంగా గ్లైకోలైసిస్ని పర్ఫామ్ చేస్తాయి. సో ఎగ్జాంపుల్స్ ఇచ్చారు ఇక్కడ, దట్ ఈస్ ఎరిథ్రోసైట్స్, రీనల్ మెడ్యులా, బ్రెయిన్ అండ్ స్పర్మ్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఇవన్నీ కూడా మనకు ఎనర్జీ కావాలి అంటే ఖచ్చితంగా గ్లూకోజ్ని పైరువేట్గా బ్రేక్ చేసినప్పుడే మనకు ఎనర్జీ అన్నది దొరుకుతుంది అన్నమాట. ఓకే, సో ప్లాంట్స్ కూడా, మ్యామల్సే కాదు యానిమల్సే కాదు, ప్లాంట్స్ కూడా ఈ పర్టికులర్ పాత్వేని ఫాలో అవుతాయి అన్నమాట. ఆక్వాటిక్ ప్లాంట్స్, ఆక్వాటిక్ యానిమల్స్, మైక్రో ఆర్గానిజమ్స్, ఏరోబిక్ అయినా ఎనరోబిక్ అయినా ఎవరైనా సరే ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సింది ఏంటి అంటే గ్లైకోలైసిస్. ఎందుకంటే మనకు ఎనర్జీ కావాలంటే ఖచ్చితంగా మనం గ్లూకోజ్ని బ్రేక్ డౌన్ చేయాలి. గ్లూకోజ్లోనే ఎనర్జీ ఉంటుంది, దాన్ని తీయాలంటే దాన్ని బ్రేక్ డౌన్ చేయాలి. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అందరూ పర్ఫామ్ చేసే మెటబాలిక్ పాత్వే ఏంటి అంటే గ్లైకోలైసిస్. ఓకే, సో మనం ఫర్దర్ ముందుకు వెళ్ళే కంటే ముందు గ్లూకోజ్ యొక్క స్ట్రక్చర్ గురించి కొద్దిగా డిస్కస్ చేద్దాం. సో బేసిక్స్ క్లియర్ ఉన్న వాళ్ళకి నో ప్రాబ్లం. సో బేసిక్స్ ఎవరికైతే కొంచెం మర్చిపోయి ఉంటారో వాళ్ళ కోసం ఇది ఒకసారి రివైజ్ లాగా అనమాట. ఓకే, సో గ్లూకోజ్లో ఎన్ని కార్బన్స్ ఉంటాయి? 6 కార్బన్స్ ఉంటాయి, రైట్. సో గ్లూకోజ్ ఈజ్ ఏ హెక్సోజ్ షుగర్. హెక్సో షుగర్, హెక్సో ఆల్డోజా, హెక్సో కీటోజా. ఆల్డిహైడ్ గ్రూప్ ఉంటుందా, కీటోన్ గ్రూప్ ఉంటుందా, రైట్? ఆల్డిహైడ్ గ్రూప్ ఉంటుంది కదా. సో ఆల్డిహైడ్ గ్రూప్ ఉంటే దాన్ని ఏమంటాం మనం? హెక్సోజ్. ఆల్డిహైడ్ గ్రూప్ ఉంది కాబట్టి దాన్ని ఏమంటాం మనం? ఆల్డోజ్ అని రెఫర్ చేస్తాం అన్నమాట. ఓకే, సో హెక్సోజ్, హెక్సా అంటే అర్థమేమి? 6 కార్బన్స్ ఉన్న, ఆల్డిహైడ్ గ్రూప్ ఉన్న ఒక షుగర్ ఎవరు అంటే గ్లూకోజ్ అన్నమాట. సో గ్లూకోజ్ ఈజ్ ఏ ఆల్డిహైడ్ కంటైనింగ్ షుగర్ విత్ 6 కార్బన్స్ అన్నమాట. సో కార్బన్స్ యొక్క నంబరింగ్ చూద్దాము రింగ్ స్ట్రక్చర్లో. దిస్ ఇస్ C1 కార్బన్, దిస్ ఇస్ C2 కార్బన్, దిస్ ఇస్ C3 కార్బన్, దిస్ ఇస్ C4 కార్బన్, దిస్ ఇస్ C5 కార్బన్ అండ్ దిస్ ఇస్ C6 కార్బన్ అనమాట. ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నాను అంటే ఈ కార్బన్స్ పైన జరిగే గేమే గ్లైకోలైసిస్ అంతా. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి షిఫ్ట్ అవుతుంది, ఏం జరుగుతుంది అన్నది. సో OH గ్రూప్నే మనం ఇంకొక పేరుతో ఏమంటాం? హైడ్రాక్సిల్ గ్రూప్ అంటాం. ఎందుకు ఇంత చిన్న చిన్న విషయాలు చెప్తున్నాను అంటే క్లారిటీ మిస్ అవ్వకూడదు అందుకోసం. ఓకే, హైడ్రాక్సిల్ గ్రూప్ అంటాం. దీన్ని 1st కార్బన్, దీన్ని 2nd కార్బన్, దీన్ని 3rd కార్బన్, దీన్ని 4th కార్బన్, దీన్ని 5th కార్బన్ అంటాం. ఇంకొక 6 కార్బన్ కంటైనింగ్ షుగర్ చెప్పండి నాకు. ఎగ్జాంపుల్ ఫ్రక్టోస్. ఇంకొక 6 కార్బన్ కంటైనింగ్ షుగర్ ఎవరు? ఎగ్జాంపుల్ అంటే ఫ్రక్టోస్. బట్ దీంట్లో గ్రూప్ ఏముంటుంది అంటే కీటోన్ గ్రూప్ ఉంటుంది అన్నమాట. సో ఇట్స్ ఏ 6 కార్బన్ కంటైనింగ్ హెక్సో షుగర్ అండ్ ఇట్స్ ఏ కీటోస్ అనమాట. కీటోస్ ఎందుకు అంటే దాంట్లో ఉన్న ఫంక్షనల్ గ్రూప్ ఏముంటుంది? కీటోన్ ఉంటుంది అనమాట. అండ్ గ్లూకోజ్, దాని తర్వాత ఫ్రక్టోస్. ఇది 6 కార్బనే, ఇది 6 కార్బనే. డిఫరెన్స్ ఏమి అంటే దీనికి 1st కార్బన్ పైన ఆల్డిహైడ్ గ్రూప్ ఉంటుంది, 1st కార్బన్ పైన. దీనికి 1st కార్బన్ పైన కీటోన్ గ్రూప్ ఉంటుంది, అంతే అంతే డిఫరెన్స్. మిగతా స్ట్రక్చర్ అంతా సేమ్, ఎక్సెప్ట్ ది 1st కార్బన్, మిగతాదంతా సేమ్. నంబర్ ఆఫ్ కార్బన్స్ ఈ సేమ్ అనమాట. సో అట్లాగా నంబర్ సేమ్ ఉండి అరేంజ్మెంట్ డిఫరెంట్ ఉంటే దానిని ఏమంటాం మనం? ఐజోమర్స్ అంటాం. వాట్ వీ కాల్ దెమ్? వీ కాల్ దెమ్ యాజ్ ఐజోమర్స్. ఎందుకు అంటే ది నంబర్ ఆఫ్ కార్బన్స్ ఈజ్ సేమ్ బట్ ది అరేంజ్మెంట్ ఈజ్ డిఫరెంట్.
అరేంజ్మెంట్ ఒక్కటే తేడా, మిగతాదంతా సేమ్. అంటే ఇప్పుడు చూడండి, మనం అందరం మనుషులు ఎట్లాగా ఉంటాం, ఒకటేలాగా ఉంటాం. అందరికీ రెండు కాళ్ళు, రెండు చేతులు, రెండు కళ్ళు, రెండు చెవులు, ఒక ముక్కు ఉంటుంది. బట్ వీఆర్ డిఫరెంట్, రైట్? ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్టికులర్ పర్సనాలిటీ ఉంటుంది కదా. మనం అందరం మనుషులమే, బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క బిహేవియర్, ఒక క్యారెక్టర్, ఒక పర్సనాలిటీ అన్నది ఉంటుంది. అదేవిధంగా గ్లూకోజు, ఫ్రక్టోజు కవల పిల్లలు లాంటి వాళ్ళు అనమాట. దే ఆర్ ట్విన్స్, చూర్ లైక్ ట్విన్స్ అనమాట. సో వీళ్ళ యొక్క నంబరు, కార్బన్ యొక్క నంబరు సేమ్ ఉంటుంది, 6 కార్బన్, 6 కార్బన్. బట్ వాటి యొక్క అరేంజ్మెంట్ అన్నది డిఫరెంట్ ఉంటుంది. అలాగుంటే వాటిని మనం ఏమంటామంటే ఐజోమర్స్ అంటాం. మీరు ఇంటర్మీడియట్లో, డిగ్రీలో చదివింటారు ఐజోటోప్స్, ఐజోబార్స్, అలా చదివింటారు కదా. సేమ్, ఐజో అంటే సేమ్ అనమాట. సేమ్ నంబర్ ఉండి డిఫరెంట్ అరేంజ్మెంట్ ఉంటే దానిలో మనం ఏమంటాము, ఐజోమర్స్ అంటాం అనమాట. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే మీకు తర్వాత అర్థమవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద బేసిక్స్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్. ఓకే, నెక్స్ట్. సో ఒకసారి ఓవర్వ్యూ చూద్దాం, ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అన్నది చూద్దాం. సో మన పర్టికులర్ గ్లైకోలైసిస్ అన్నది నేను ఇందాకే చెప్పాను, 10 స్టెప్స్లో జరుగుతుంది అని చెప్పేసి. దాని యొక్క సమ్మరీ అంతా నేను ఇక్కడ పెట్టాను, మీరు కావాలంటే ఇది లెనింజర్ బుక్లో నుంచి తీసింది, మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఫర్ రివిజన్ పర్పస్. ఓకే, దీని గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో మనం గ్లైకోలైసిస్ 10 స్టెప్స్ అన్నాం కదా. సో ఈ గ్లైకోలైసిస్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం, 5 స్టెప్స్ ఈచ్. సో ఫస్ట్ 5 స్టెప్స్ని మనం ఏమంటామంటే ప్రిపరేటరీ ఫేజ్ అంటాం అనమాట. నెక్స్ట్ 5 స్టెప్స్ని మనం ఏమంటామంటే పే ఆఫ్ ఫేజ్ అంటాం అనమాట. ప్రిపరేటరీ ఫేజ్ అంటే, సో గ్లైకోలైసిస్లో మనం గ్లూకోజ్ని ప్రిపేర్ చేస్తాం. దేనికోసం ప్రిపేర్ చేస్తాము అంటే ఎనర్జీ రిలీజ్ చేయడం కోసం. సో ఎనర్జీ ఎక్కడ రిలీజ్ అవుతుంది అంటే పే ఆఫ్ ఫేజ్లో. పే ఆఫ్ అంటే అర్థమేమి, ఇచ్చేయి, నువ్వు తీసుకున్నది తిరిగి ఇచ్చేయి, పే ఆఫ్ అని అంటారు కదా. పే ఆఫ్ అంటే తీసుకున్నది తిరిగి ఇచ్చేయని. ఎక్కడ తీసుకుంటుంది అంటే ప్రిపరేటరీ ఫేజ్లో తీసుకుంటుంది. ఎక్కడ ఇచ్చేస్తుంది అంటే పే ఆఫ్ ఫేజ్లో ఇచ్చేస్తుంది. ఓకే, సో ప్రిపరేటరీ ఫేజ్లో ఏటీపీ అన్నది యూటిలైజ్ అవుతుంది. అరే ఏంది మేడం, ఏటీపీ రిలీజ్ అవుతుంది అని చెప్పారు కదా ఇంతవరకు అంటే. సో కొన్ని రావాలంటే కొన్ని పోగొట్టుకోవాలన్నమాట, ఆ సార్ట్ ఆఫ్ థింగ్ ఇది. సో మనం ఫస్ట్ ఏటీపీని యూజ్ చేసుకుంటాం, దాని తర్వాత దాని డబుల్ అమౌంట్ ఆఫ్ ఏటీపీని ఏం చేస్తాము, రిలీజ్ చేస్తాం అనమాట, రిలీజ్ చేస్తుంది అనమాట గ్లైకోలైసిస్లో. ఇప్పుడు మనం ఉన్నాం చదువుకోవడం కోసం, ఏం చేస్తాం, కొన్ని డబ్బుల్ని ఖర్చు చేస్తాం. తర్వాత ఏం చేస్తాము, ఆ సాలరీ రూపంలో దాన్ని తిరిగిచ్చి సంపాదించుకుంటాం, అంతే కదా. అదేవిధంగా ప్రిపరేటరీ ఫేజ్లో కొంచెం అమౌంట్ ఆఫ్ ఏటీపీ ఏమవుతుంది, యూటిలైజ్ అవుతుంది. పే ఆఫ్ ఫేజ్లో ఆ ఏటీపీ, తర్వాత ఇంకా కొంచెం ఏటీపీ ఏమవుతుంది, జనరేట్ అవుతుంది అనమాట. ఓకే, అందుకే దాన్ని ఏమంటున్నాం, పే ఆఫ్ ఫేజ్ అంటాం అనమాట. ఓకే, సో ఫస్ట్ హాఫ్, సినిమాలో ఉంటుంది కదా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని చెప్పేసి. సో ఫస్ట్ హాఫ్లో అంతా ఏం జరుగుతుంది, లైక్ అంత హ్యాపీనెస్ అలాగ ఉంటుంది కదా, బాగా డబ్బులు వస్తుంటాయి, డబ్బులన్నీ మనకు ఎక్కువ వస్తుంటాయి, లేదంటే హ్యాపీనెస్ ఉంటుంది అంతా. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి క్విష్లు అన్నీ వెళ్ళిపోతుంటాయి, అలా జరుగుతుంటుంది కదా. సో అలాగా ఫస్ట్ హాఫ్లో ప్రిపేర్ అవుతుంది అనమాట, గ్లూకోజ్ అన్నది ప్రిపేర్ అవుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ఏటీపీ. సో అందుకే దాన్ని మనం ఏమన్నాము అంటే ప్రిపరేటరీ ఫేజ్ అని రెఫర్ చేస్తాం. ఫస్ట్ హాఫ్లో 5 స్టెప్స్ ఉంటాయి, అవేంటివి అనేది చూద్దాం. ఓకే, సో ఫస్ట్ హాఫ్, సో నేను ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం చదవను, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాట్స్ మోర్ దాన్ ఎనఫ్. ఓకే, సో ఇది వచ్చేసరికి గ్లూకోజ్ మాలిక్యూల్. సో ఫస్ట్ స్టెప్లో ఏం జరుగుతుంది అంటే ఫాస్ఫోరైలేషన్ ఆఫ్ గ్లూకోజ్ అంటాం. ఈ స్టెప్ పేరు ఫాస్ఫోరైలేషన్ ఆఫ్ గ్లూకోజ్. సో పేరులోనే అర్థం ఉంటుంది, గ్లూకోజ్ని ఏం చేస్తున్నామంట, లెట్ మీ చేంజ్ ద కలర్, గ్లూకోజ్ని ఏం చేస్తున్నామంట మనం, ఫాస్ఫోరైలేట్ చేస్తున్నాం. గ్లూకోజ్ ఫాస్ఫోరైలేషన్ ఆఫ్ గ్లూకోజ్ ఆర్ గ్లూకోజ్ ఫాస్ఫోరైలేషన్, బోత్ ఆర్ వన్ అండ్ ది సేమ్. ఏం చేస్తున్నాం, గ్లూకోజ్ని ఫాస్ఫోరైలేట్ చేస్తున్నాం. గ్లూకోజ్ని ఫాస్ఫోరైలేట్ చేయడం అంటే అర్థం ఏమి, గ్లూకోజ్ పైన ఒక ఫాస్ఫేట్ గ్రూప్ని యాడ్ చేయడం, అంతే కదా. సో గ్లూకోజ్ పైన ఫాస్ఫేట్ గ్రూప్ని యాడ్ చేయాలంటే ఎవరో ఒకరు దీనికి ఒక ఫాస్ఫేట్ గ్రూప్ ఇవ్వాలి కదా, అవునా కదా. సో గ్లూకోజ్ పైన ఫాస్ఫేట్ గ్రూప్ యాడ్ చేస్తాం, బాగే ఉంది, కానీ దానికి ఎవరో ఒకరు ఫాస్ఫేట్ గ్రూప్ ఇస్తేనే కదా మనం యాడ్ చేస్తాము. సో ఆ ఫాస్ఫేట్ గ్రూప్ ఇచ్చేవాళ్ళు ఎవరు, ఇక్కడ ఏటీపీ, ఏటీపీతోనే కదా ఫాస్ఫేట్ ఉంటుంది. సో ఏటీపీ గ్లూకోజ్కి ఒక ఫాస్ఫేట్ని డొనేట్ చేస్తుంది, సో దట్ గ్లూకోజ్ ఫాస్ఫేట్ అన్నది జనరేట్ అవుతుంది. సో ఫాస్ఫోరైలేషన్ ఆఫ్ గ్లూకోజ్ అంటే అర్థం ఏమి, గ్లూకోజ్ పైనకి ఫాస్ఫేట్ గ్రూప్ యాడ్ అవ్వడం. ఇక్కడ ఉన్న డయాగ్రామ్స్ వేసి మీరు ఎగ్జామ్లో రాయాల్సిన అవసరం లేదు,
ఇది మీ అండర్స్టాండింగ్ పర్పస్ కోసం మాత్రమే. మీరు జస్ట్ ఏం రాయొచ్చు, గ్లూకోజ్ గివ్స్ రైజ్ టు గ్లూకోజ్ సిక్స్ ఫాస్ఫేట్ ఎంజైమ్ హెక్సో కైనేస్. ఓకే, ఈ విధంగా రాస్తే సరిపోతుంది. ఇంత డయాగ్రామ్ వేసి రాయాల్సిన అవసరం లేదు. మీకు ఎక్స్ట్రా మార్క్స్ కావాలి, ఇంప్రెస్ చేయాలి ఎగ్జామినర్ని అనుకుంటే యూ కెన్ డ్రా ఇట్, నో వరీస్, వేయకపోయినా పర్వాలేదు. ఓకే, సో ఇక్కడ చూడండి, దిస్ ఇస్ అ గ్లూకోజ్ కదా. సో గ్లూకోజ్ ఈజ్ బీయింగ్ కన్వర్టెడ్ ఇన్ టు వాట్, గ్లూకోజ్ సిక్స్ ఫాస్ఫేట్. సో గ్లూకోజ్కి ఫాస్ఫేట్ గ్రూప్ ఇస్తున్నారు. ఎవరు ఇస్తున్నారు? ఏటీపీ ఇస్తుంది. సో ఏటీపీ ఇస్తే గ్లూకోజ్ అన్నది తీసుకుంటుంది. ఏ కార్బన్ మీదకి తీసుకుంటానంట, అది సిక్స్త్ కార్బన్ మీదకి తీసుకుంటుంది. ఇక్కడ ఉన్న ఓహెచ్ గ్రూప్ రిమూవ్ అయిపోయి ఏం జనరేట్ అయింది, ఇక్కడ ఫాస్ఫేట్ గ్రూప్ అన్నది యాడ్ అయ్యింది అనమాట. సో గ్లూకోజ్ గెట్స్ కన్వర్టెడ్ టు గ్లూకోజ్ సిక్స్ ఫాస్ఫేట్. డోనార్ ఈజ్ ఏటీపీ. ఏటీపీతో ఎన్ని ఫాస్ఫేట్స్ ఉంటాయి? త్రీ ఫాస్ఫేట్స్ ఉంటాయి. అడినోసిన్ ట్రై ఫాస్ఫేట్ కదా. సో ఒక ఫాస్ఫేట్ ఏం చేసింది, ఇది గ్లూకోజ్కి ఇచ్చేసింది. ఎన్ని ఫాస్ఫేట్లు మిగిలిపోతాయి? టూ ఫాస్ఫేట్లు మిగిలిపోతాయి. దాన్ని మనం ఏమంటాం, ఏడిపి, అడినోసిన్ డై ఫాస్ఫేట్. ఈ సో ఈ ఏటీపీ టు ఏడీపీ కన్వర్షన్ అన్నది ఇక్కడ జరుగుతుంది అనమాట. సో ఈ మొత్తం రియాక్షన్ ఎవరు కెటలైజ్ చేస్తారు అంటే హెక్సోకైనేజ్. సో అగైన్ ఈ ఎంజైమ్ని కూడా బ్రేక్ చేయడానికి ట్రై చేయండి. హెక్సోకైనేజ్, హెక్సో అంటే సిక్స్ కార్బన్ కంటైనింగ్ షుగర్. ఇక్కడ సిక్స్ కార్బన్ కంటైనింగ్ షుగర్ ఎవరు? గ్లూకోజ్. కైనేజ్ అంటే కైనేజెస్ అన్నవి ఒక రకమైన ట్రాన్స్ఫరేజెస్ అనమాట. ఎంజైమ్స్ క్లాసిఫికేషన్ చదివింటారు, ఆక్సిడోరిడక్టేజెస్, ట్రాన్స్ఫరేజెస్ అలా చదివింటారు కదా. అందులో ఒక క్లాస్ వచ్చేసరికి ట్రాన్స్ఫరేజెస్. ఈ క్లాస్ ఆఫ్ ఎంజైమ్స్ ఏం చేస్తాయి అంటే ఒక పర్టికులర్ గ్రూప్ని ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఇక్కడ కూడా అదే చేస్తుంది. అది ఏం చేస్తుంది, ఫాస్ఫేట్ గ్రూప్ని ఏటీపీ దగ్గర నుంచి గ్లూకోజ్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ట్రాన్స్ఫరేజెస్, ట్రాన్స్ఫరేజెస్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ ఎంజైమ్స్ దట్ ట్రాన్స్ఫర్ ఏ ఫంక్షనల్ గ్రూప్ ఫ్రమ్ వన్ సబ్స్ట్రేట్ టు అనదర్ సబ్స్ట్రేట్. వన్ సబ్స్ట్రేట్ హియర్ ఈజ్ ఏటీపీ, అనదర్ సబ్స్ట్రేట్ హియర్ ఈజ్ గ్లూకోజ్. సో ఇక్కడ ట్రాన్స్ఫరేజెస్ ఏం చేస్తున్నాయి, ఫాస్ఫేట్ గ్రూప్ని ఏటీపీ దగ్గర నుంచి గ్లూకోజ్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాయి. పర్టిక్యులర్గా ఫాస్ఫేట్ని ట్రాన్స్ఫర్ చేస్తే వాటిని మనం ఏమంటాము అంటే కైనేజెస్ అంటాం. క్లియర్? కైనేజెస్ అంటే కైనేజ్ అని ఎక్కడ కనిపించినా సరే ఆ ఎంజైమ్ ఏం చేస్తుంది అని అర్థం, ఫాస్ఫేట్ గ్రూప్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఏటీపీ దగ్గర నుంచే చేయాలని లేదు, ఈ కేసులో అది ఏటీపీ అనమాట. కైనేజ్ అంటే అర్థం ఏమి అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫాస్ఫేట్ గ్రూప్. ఇది మైండ్లో ఫిక్స్ చేసుకోండి. కైనేజ్ అంటే అర్థమేమి, అక్కడ ఫాస్ఫేట్ గ్రూపు ట్రాన్స్ఫర్ అయ్యింది, ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఇప్పుడు నేను ఉన్నాను, నాతో మనీ లేదు, నేనేం చేస్తాను, మా ఫ్రెండ్ని అడుగుతాను నాకు కొంచెం అమౌంట్ ఇవ్వు అని చెప్పేసి. సో వాళ్ళు నాకు అమౌంట్ ఇస్తారు. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ అమౌంట్ అనమాట, ఒక దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి మనీ ట్రాన్స్ఫర్ అన్నది జరిగింది. ఓకే, సో అలాగే ఇక్కడ ఫాస్ఫేట్ గ్రూప్ అన్నది ట్రాన్స్ఫర్ అయింది ఫ్రమ్ ఏటీపీ టు గ్లూకోజ్. ఓకే, సబ్స్ట్రేట్ ఉంటుంది కదా, ఇది ఉంటుంది కదా సబ్స్ట్రేట్, దిస్ ఇస్ సబ్స్ట్రేట్, దిస్ ఇస్ ప్రోడక్ట్, రైట్. సో సబ్స్ట్రేట్ పేరు మీదనే మ్యాక్సిమం ఎంజైమ్స్ నేమ్ అవుతాయి అనమాట. సో ఇది హెక్సో సిక్స్ కార్బన్ కంటైనింగ్ షుగర్ కాబట్టి హెక్సో కైనేజ్. కైనేజ్ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫాస్ఫేట్ గ్రూప్ కాబట్టి హెక్సోకైనేజ్. సో హెక్సోకైనేజ్ ఓన్లీ గ్లూకోజ్ టు గ్లూకోజ్ సిక్స్ ఫాస్ఫేటే ఇస్తుందా అంటే హెక్సోకైనేజ్ అన్నది సిక్స్ కార్బన్ కంటైనింగ్ షుగర్ పైన దేనిపైన వర్క్ చేస్తుంది. సో యాజ్ యూ కెన్ సీ హియర్ ఎవరిపైన వర్క్ చేస్తుంది, ఫ్రక్టోజ్ పైన, మ్యానోస్ పైన, ఎవరిపైనైనా వర్క్ చేస్తుంది. దిస్ ఈజ్ కామన్ ఫర్ హెక్సోజెస్ అనమాట. హెక్సోకైనేజ్ అంటే ఏ సిక్స్ కార్బన్ కంటైనింగ్ షుగర్ పైన అయినా పనిచేస్తుంది. ఇక్కడ కొన్ని కొన్ని బుక్స్లో గ్లూకోకైనేజ్ అని కూడా ఇచ్చింటారనమాట. గ్లూకోకైనేజ్ అని ఎందుకు ఇస్తారంటే ఇక్కడ సబ్స్ట్రేట్ ఏంటి, గ్లూకోజ్. గ్లూకోజ్ పైనకి ఫాస్ఫేట్ గ్రూప్ ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి గ్లూకోకైనేజ్ అంటారు. గ్లూకోకైనేజ్ అయినా హెక్సోకైనేజ్ అయినా వన్ అండ్ ది సేమ్ అనమాట. సో గ్లూకోజ్ టు గ్లూకోజ్ సిక్స్ ఫాస్ఫేట్ జరిగింది ఫస్ట్ స్టెప్లో. ఓకే, నెక్స్ట్ స్టెప్ టూ. స్టెప్ టూలో ఏం జరుగుతుంది, సో మన గ్లూకోజ్ నుంచి గ్లూకోజ్ సిక్స్ ఫాస్ఫేట్ వచ్చింది, ఒక స్టెప్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ స్టెప్లో ఏం జరుగుతుంది, కన్వర్షన్ ఆఫ్ గ్లూకోజ్ సిక్స్ ఫాస్ఫేట్ టు ఫ్రక్టోజ్ సిక్స్ ఫాస్ఫేట్. మీరు ఈ స్టెప్స్ యొక్క నేమ్స్ గుర్తుపెట్టుకున్నా చాలు నన్ను అడిగితే, ఎందుకంటే ఆ పేర్లోనే మ్యాక్సిమం అర్థం ఉంటుంది అనమాట. ఓకే, కన్వర్షన్ ఆఫ్ గ్లూకోజ్ సిక్స్ ఫాస్ఫేట్ టు ఫ్రక్టోజ్ సిక్స్ ఫాస్ఫేట్. సో ఏమవుతుందంట, గ్లూకోజ్ సిక్స్ ఫాస్ఫేట్ ఫ్రక్టోజ్ సిక్స్ ఫాస్ఫేట్గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో గ్లూకోజ్ సిక్స్ ఫాస్ఫేట్ ఈజ్ కన్వర్టెడ్ టు ఫ్రక్టోజ్ సిక్స్ ఫాస్ఫేట్. సో నేను మీకు ఇందాక ఒక విషయం చెప్పాను, ఏమి, గ్లూకోజ్ తర్వాత ఫ్రక్టోజ్ అన్నవి ఐజోమర్స్ అని చెప్పాను, అవునా. సో ఎక్సెప్ట్ ది ఫస్ట్ కార్బన్, మిగతాదంతా సేమ్ ఉంటుంది అని చెప్పాను, అవునా. సో అది తప్ప మిగతాదంతా సేమ్ ఉంటుంది అని చెప్పాను. వాటిని మనం ఏమంటాం, ఐజోమర్స్ అంటాము అని చెప్పాను.
సో ఇక్కడ చూడండి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అన్నది ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ గా కన్వర్ట్ అవుతుంది అంటే అర్థం ఏమి ఆల్డిహైడ్ గ్రూప్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ కీటోన్ గ్రూప్ అన్నమాట రీఅరేంజ్మెంట్ జరిగి ఆల్డిహైడ్ గ్రూప్ కీటోన్ గ్రూప్ గా మారిపోతుంది అన్నమాట సో ఇదేంటి ఫాస్ఫేట్ కంటైనింగ్ 6 కార్బన్ కంటైనింగ్ షుగర్ ఫాస్ఫో ఫాస్ఫేట్ ఉంది కాబట్టి ఫాస్ఫో హెక్సోజ్ హెక్సోజ్ అంటే అర్థం ఏమి 6 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి హెక్సోజ్ ఐజోమరేస్ ఐజోమరేస్ అంటే ఈ ఎంజైమ్స్ ఏం చేస్తాయి అంటే ఐజోమర్స్ ఇంటర్ కన్వర్షన్లో హెల్ప్ చేస్తాయి ఐజోమర్స్ అంటే గ్లూకోజ్ టు ఫ్రక్టోజ్ ఫ్రక్టోజ్ టు గ్లూకోజ్ గ్లిసరాల్ డిహైడ్ 3 ఫాస్ఫేట్ టు డైహైడ్రాక్సిఅసిటోన్ ఫాస్ఫేట్ డైహైడ్రాక్సిఅసిటోన్ ఫాస్ఫేట్ టు గ్లిసరాల్ డిహైడ్ 3 ఫాస్ఫేట్ ఐజోమర్స్ ఉంటాయి కదా ఒకదాన్ని ఇంకొక దానిలాగా ఇంకొంచెం చేస్తూ ఉంటాయి అనమాట ఐజోమర్స్ ఫామ్ చేస్తాయి అనమాట దాంట్లోనే మనం ఏమంటామంటే ఐజోమరేజెస్ అంటాం ఇది కూడా ఒక క్లాస్ ఆఫ్ ఎంజైమ్ కిందకి వస్తుంది ఓకే ఎంజైమ్ ఫాస్ఫో హెక్సోఐజోమరేస్ కెటలైజెస్ అ రివర్సిబుల్ ఐజోమరైజేషన్ ఆఫ్ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అండ్ ఆల్డోస్ టు ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ ఎకేటోస్ ఇన్నట్టు చెప్పింది ఇది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ ఈస్ ఫాస్ఫోరైలేషన్ ఆఫ్ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ టు ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ 3H ఏమవుతుందంట ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ ఫాస్ఫోరైలేట్ అవుతుంది ఫాస్ఫోరైలేట్ అవుతుంది ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ ఫాస్ఫోరైలేట్ అవుతుంది అంటే ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ మీదకి ఏం యాడ్ అవుతుంది ఫాస్ఫేట్ గ్రూప్ యాడ్ అవుతుంది ఎవరు ఇస్తారు దీనికి ఫాస్ఫేట్ గ్రూప్ అగైన్ ఏటీపీనే ఇస్తుంది సో ఎంజైమ్ ఏమొస్తుంది చెప్పండి కైనేజ్ సో చెప్పాను కదా ఫాస్ఫేట్ గ్రూప్ ట్రాన్స్ఫర్ అయితే అక్కడ ఇన్వాల్వ్ అయ్యే ఎంజైమ్ ఖచ్చితంగా ఎవరు ఉంటారు కైనేజ్ ఉంటుంది అనమాట సో ఇక్కడ చూడండి దిస్ ఇస్ అ స్ట్రక్చర్ ఆఫ్ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ సో 6th కార్బన్ పైన మనం చూస్తే ఆల్రెడీ ఒక ఫాస్ఫేట్ గ్రూప్ ఉంది తిరిగిచ్చి దీనికి ఏం యాడ్ చేస్తున్నాం మనం ఇంకొక ఫాస్ఫేట్ గ్రూప్ యాడ్ చేస్తున్నాం ఎవరు ఇచ్చినారు దానికి ఒక ఫాస్ఫేట్ గ్రూపు ఏటీపీ ఇచ్చింది అవునా సో ఏటీపీ ఇస్తే అది ఆ పర్టికులర్ ఫాస్ఫేట్ని ఎక్కడ యాక్సెప్ట్ చేసింది ఏ కార్బన్ పైనకి తీసుకెళ్ళింది అంటే ఫస్ట్ కార్బన్ పైనకి తీసుకెళ్ళింది అందుకే దాన్ని మనం ఏమంటున్నాం ఫ్రక్టోజ్ 1,6 అంటే ఫస్ట్ కార్బన్ పైన ఫాస్ఫేట్ ఉంది 6th కార్బన్ పైన ఫాస్ఫేట్ ఉంది బై బై అంటే అర్థం ఏమి టూ టూ ఏమున్నాయంట ఫాస్ఫేట్ గ్రూపులు ఉన్నాయి ఫ్రక్టోజ్ యొక్క ఫస్ట్ కార్బన్ పైన 6 కార్బన్ పైన ఫాస్ఫేట్లు ఉన్నాయి సో టోటల్ ఎన్ని ఫాస్ఫేట్లు ఉన్నాయి 2 ఫాస్ఫేట్లు ఉన్నాయి కాబట్టి దాన్ని ఏమన్నాం ఫ్రక్టోజ్ 1,6 డిస్ఫాస్ఫేట్ అని రెఫర్ చేస్తాం ఓకే ఎంజైమ్ చూద్దాం సో ఇక్కడ ఏముంది ఇది ఫాస్ఫేట్ ఉంది కాబట్టి ఫాస్ఫో ఈ షుగర్ ఏంటి ఫ్రక్టోస్ కదా సో ఫ్రక్టో ఎంజైమ్ ఏం చేస్తుంది ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తుంది కదా ఏం ట్రాన్స్ఫర్ చేస్తుంది ఫాస్ఫేట్ గ్రూప్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది సో కాబట్టి దాన్ని ఏమన్నాం కైనేజ్ ఫాస్ఫో ఫ్రక్టో కైనేజ్ ఓకే ఫాస్ఫో ఫ్రక్టో కైనేజ్ 1 ఏం చేస్తుంది ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ని ఫ్రక్టోజ్ 1,6 బిస్ ఫాస్ఫేట్గా కన్వర్ట్ చేస్తుంది ఓకే సో ఫాస్ఫో ఫ్రక్టో కైనేజ్ నికి ఇన్హిబిటార్స్ ఉన్నారు యాక్టివేటర్స్ ఉన్నారనమాట ఎవరు దాని యొక్క ఇన్హిబిటార్స్ ఎవరు దాని యొక్క యాక్టివేటర్స్ అని అంటే సో ఫాస్ఫో ఫ్రక్టో కైనేజ్ 1ని రెగ్యులేట్ చేస్తాయి అనమాట చాలా సో ఎప్పుడు అంటే ఇప్పుడు మన సెల్ ఉంది ఒక సెల్ ఉంది ఆ సెల్లో ఏటీపీ ఉంది ఆల్రెడీ చాలా చాలా అమౌంట్ ఆఫ్ ఏటీపీ ఉంది మనకి తిరిగిచ్చి ఎనర్జీ అవసరమా మనకు ఆల్రెడీ మన దగ్గర చాలా ఎనర్జీ ఉంది తిరిగిచ్చి మనకి ఎనర్జీ అవసరమా లేదు కదా అలాంటప్పుడు దాన్ని ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉందా లేదు కదా సో ఏం చేస్తాము దాన్ని ఆపేస్తాం సో ఏటీపీ ఎక్కువ ఉందనుకోండి అప్పుడు పిఎఫ్కే 1 అన్నది బ్లాక్ అయిపోతుంది అనమాట ఎందుకు ఆల్రెడీ మనతో ఏటీపీ ఉంది పిఎఫ్కే 1 పనిచేసింది అనుకోండి ఈ పర్టికులర్ గ్లైకోలైసిస్ ఏమవుతుంది ఫర్దర్ ముందుకెళ్తుంది ముందుకెళ్తే మనకి ఏటీపీ జనరేట్ అవుతుంది కానీ మన దగ్గర ఆల్రెడీ ఏటీపీ చాలా ఉంది ఇప్పుడు మన ఇంట్లో ఒక ట్యాంక్ ఉంది ఆ ట్యాంకును నింపుకున్నాం వాటర్ మనకు సరిపడని నింపుకున్నాం తిరిగి అట్లనే ట్యాప్ ఆన్ చేసి పెట్టుకుంటామా ఓవర్ఫ్లో అయ్యేలాగా లేదు కదా అలాగే ఇక్కడ కూడా సో మనతో ఆల్రెడీ చాలా ఏటీపీ ఉంది మనకి ఏటీపీ ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు ఏటీపీ ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు అంటే మనం ఏం చేయాలా గ్లైకోలైసిస్ని బ్లాక్ చేయాలా గ్లైకోలైసిస్ని ఆపాలా గ్లైకోలైసిస్ని ఒక విధంగా ఆపే పద్ధతి ఏంటి అంటే పిఎఫ్కే 1ని బ్లాక్ చేయడం అంటే ఫాస్ఫో ఫ్రక్టో కైనేజ్ ఎంజైమ్ని బ్లాక్ చేసినాం అనుకోండి అది ఏం చేయదు ఫాస్ఫేట్ గ్రూప్ని ట్రాన్స్ఫర్ చేయదు ఫాస్ఫేట్ గ్రూప్ ట్రాన్స్ఫర్ అవ్వకుంటే ఫర్దర్ నెక్స్ట్ స్టెప్స్కి గ్లైకోలైసిస్ వెళ్ళదన్నమాట ఆ విధంగా బ్లాక్ చేస్తాం ఎప్పుడు ఇది జరుగుతుంది ఏటీపీ చాలా చాలా ఎక్కువ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సెల్లో ఏడిపి కానీ ఏఎంపి కానీ ఎక్కువ ఉన్నాయి సో ఏడిపి కానీ ఏఎంపి కానీ ఎక్కువ ఉన్నాయి
అంటే దాని అర్థం ఏంటి? ఏటీపీ అన్నది తక్కువ ఉందనే కదా దీని అర్థం. ఏడిపి ఏఎంపి ఎక్కువ ఉన్నాయన్న, ఏటీపీ తక్కువ ఉందన్న ఒకటే అర్థం కదా. ఏమది ఏటీపీ తక్కువ ఉంది, మన సెల్లో ఏటీపీనే లేదు అసలు. సో ఏటీపీ లేకుంటే, ఎనర్జీ లేకుంటే సెల్స్ సర్వైవ్ అవుతాయా? అవ్వవు. సెల్స్కి ఎనర్జీ కావాలా? ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? గ్లైకోలైసిస్ నుంచి వస్తుంది. అప్పుడు పిఎఫ్కేని, పిఎఫ్కే వన్ని మనం ఏం చేయాలా? యాక్టివేట్ చేయాలా? బ్లాక్ చేయకూడదు, యాక్టివేట్ చేయాలా? పిఎఫ్కే వన్ యాక్టివేట్ అయితేనే కదా గ్లైకోలైసిస్ జరుగుతుంది, గ్లైకోలైసిస్ జరిగితేనే కదా మనకు ఎనర్జీ వస్తుంది. ఆ విధంగా పనిచేస్తుంది అనమాట. ఓకే, సో ఎంజైమ్ ఈజ్ ఇన్హిబిటెడ్ వేర్ సెల్స్ హ్యావ్ వెరీ హై అమౌంట్ ఆఫ్ ఏటీపీ. So, enzyme is activated when cells have less amount of ATP, okay? So, ఈ PFK1 అని ఎందుకు అంటాం దీన్ని అంటే, ఇంకొక ఎంజైమ్ ఉంది, దట్ ఈస్ PFK2 అనమాట. ఈ PFK2 ఏం చేస్తుంది అంటే వేరే పాత్వేలో పార్టిసిపేట్ చేస్తుంది, అందుకే దీన్ని పర్టికులర్గా PFK1 అని అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ క్లివేజ్ ఆఫ్ ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్. ఎప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఈ పర్టికులర్ ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ని క్లీవ్ చేస్తాం అనమాట. సో ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ని క్లీవ్ చేస్తాం, రెండుగా క్లీవ్ చేస్తాం అనమాట. సో క్లీవ్ చేసే ఎంజైమ్ ఏంటి, ఏమేం ప్రోడక్ట్స్ వస్తాయి అన్నది ఇక్కడ చూద్దాం. సో ఎప్పుడైతే ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ని మనం 2గా బ్రేక్ చేస్తామో అప్పుడు మనకు 2 ప్రోడక్ట్స్ వస్తాయి. ఏమేం అవి అంటే డైహైడ్రాక్సీయాసిటోన్ ఫాస్ఫేట్, గ్లిజరాల్ డిహైడ్ 3 ఫాస్ఫేట్. సో ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ అనేది 6 కార్బన్ కంటైనింగ్ షుగర్. సో ఒక ప్రోడక్ట్లో 3 కార్బన్స్ వస్తాయి, ఇంకొక ప్రోడక్ట్లో 3 కార్బన్స్ వస్తాయి. సో రియాక్షన్ అన్నది బ్యాలెన్స్ అయిపోయింది, 3+3 6 కార్బన్స్ అనేవి జనరేట్ అయ్యాయి. ఓకే, సో ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ని బ్రేక్ చేసే ఎంజైమ్ ఎవరు అంటే ఆల్డోలేజ్ అనమాట. సో ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ ఆల్డోలేజ్ అని కూడా రెఫర్ చేస్తారు దీన్ని. సో ఆర్ ఆల్డోలేజ్ అని రెఫర్ చేస్తారు. సో ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ని క్లీవ్ చేసినప్పుడు, విడగొట్టినప్పుడు అదేందేనగా మారిపోతుంది, డైహైడ్రాక్సీయాసిటోన్ ఫాస్ఫేట్ అండ్ గ్లిజరాల్ డిహైడ్ 3 ఫాస్ఫేట్. గ్లిజరాల్ డిహైడ్ 3 ఫాస్ఫేట్ వచ్చేసరికి ఒక ఆల్డిహైడ్ షుగర్, వెరాస్ డైహైడ్రాక్సీయాసిటోన్ ఫాస్ఫేట్ అనేది ఒక కీటోన్ షుగర్ అనమాట, 3 కార్బన్ కంటైనింగ్ కీటోన్ షుగర్. సో ఆల్డోలేజెస్ అనేవి 2 క్లాసెస్లో ప్రెసెంట్ అయి ఉంటాయి, క్లాస్1 క్లాస్2. క్లాస్1 వచ్చేసరికి యానిమల్స్లో, ప్లాంట్స్లో ఉంటాయి, క్లాస్2 వచ్చేసరికి బ్యాక్టీరియా ఫంగైలో ప్రెసెంట్ అయి ఉంటాయి. సో ఫోర్త్ స్టెప్లో ఏం జరిగింది, ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ 2గా బ్రేక్ అయింది, దట్ ఈస్ గ్లిసరాల్ డిహైడ్ 3 ఫాస్ఫేట్ అండ్ డైహైడ్రాక్సీ అసిటోన్ ఫాస్ఫేట్. ఓకే, సో ఇక్కడతో మనకు ఫోర్త్ స్టెప్ అన్నది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ స్టెప్, ఫిఫ్త్ స్టెప్ ఏంటి అంటే, ఇది కనీ కనిపించని స్టెప్ అనమాట. ఏంటది అని అంటే, ఇది డైహైడ్రాక్సీ అసిటోన్ ఫాస్ఫేట్ గ్లిసరాల్ డిహైడ్ 3 ఫాస్ఫేట్ ఇంటర్ కన్వర్షన్. సో ఇంటర్ కన్వర్షన్ అంటే వాటి మధ్యలోనే అవి ఏమవుతాయి అంటే మారిపోతాయి అనమాట. అంటే డైహైడ్రాక్సీ అసిటోన్ ఫాస్ఫేట్ తిరిగిచ్చి దేనిగా మారుతుంది, గ్లిసరాల్ డిహైడ్ 3 ఫాస్ఫేట్గా మారుతుంది. ఇవి రెండు కూడా ఏంటి అంటే ఐసోమర్స్ అనమాట. ఇది కూడా 3 కార్బన్ కంటైనింగ్ షుగర్, ఇది కూడా 3 కార్బన్ కంటైనింగ్ షుగర్, ఎక్సెప్ట్ ఇట్ కంటైన్స్ కీటోన్ గ్రూప్, ఇట్ కంటైన్స్ ఆల్డిహైడ్ గ్రూప్. ఇవి రెండు కూడా ఏంటి, ఐసోమర్స్ అనమాట. సో లైక్ ఫ్రక్టోజ్ గ్లూకోజ్గా మారుతుంది కదా, గ్లూకోజ్ ఫ్రక్టోజ్గా మారుతుంది కదా, అలాగే ఇక్కడ కూడా డైహైడ్రాక్సీ అసిటోన్ ఫాస్ఫేట్ దేనిగా మారిపోయింది, గ్లిసరాల్ డిహైడ్ 3 ఫాస్ఫేట్గా మారిపోయింది అనమాట. ఓకే, సో ఈ పర్టికులర్ రియాక్షన్ని కెటలైజ్ చేసేది ఎవరు అంటే ఐజోమరేజ్. సో ఐజోమర్స్ ఫామ్ అవుతాయంటే ఖచ్చితంగా ఎవరు ఉండాలా, ఐజోమరేజ్. ఫాస్ఫేట్ గ్రూప్ ఉంది కాబట్టి ఫాస్ఫేట్, 3 కార్బన్స్ కాబట్టి ట్రయోస్, ట్రయోస్ ఫాస్ఫేట్ ఐసోమరేజ్, ట్రయోస్ ఫాస్ఫేట్ ఐజోమరేజ్. ఓకే, సో ఓవరాల్గా చూద్దాం ఏం జరిగిందో. ఫ్రక్టో ఫోర్త్ స్టెప్లో ఏం జరిగింది, ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ 2గా బ్రేక్ అయింది. ఎవరెవరిగా బ్రేక్ అయింది, డైహైడ్రాక్సీయాసిటోన్ ఫాస్ఫేట్ గ్లిసరాల్ డిహైడ్ 3 ఫాస్ఫేట్గా బ్రేక్ అయిపోయింది. తిరిగిచ్చి డైహైడ్రాక్సీయాసిటోన్ ఫాస్ఫేట్ గ్లిసరాల్ డిహైడ్ 3 ఫాస్ఫేట్గా కన్వర్ట్ అయింది ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎంజైమ్ ట్రయోస్ ఫాస్ఫేట్ ఐజోమరేజ్. సో ఈ ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ 6 కార్బన్ కంటైనింగ్ షుగర్. సో ఇందులో ఉన్న ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్ దేంట్లోకి వచ్చేసినాయి, డైహైడ్రాక్సీయాసిటోన్ ఫాస్ఫేట్లోకి. ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ దేంట్లోకి వచ్చాయి, గ్లిసరాల్ డిహైడ్ 3 ఫాస్ఫేట్లోకి. కొన్ని కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతుంటారు ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ యొక్క ఫస్ట్, సెకండ్, థర్డ్ కార్బన్స్ ఎవరిలోకి పోయినాయి, డైహైడ్రాక్సీయాసిటోన్ ఫాస్ఫేట్లోక, గ్లిసరాల్ డిహైడ్ 3 ఫాస్ఫేట్లోక, అలాగ అడుగుతుంటారు, అందుకోసం ఇది పెట్టాను నేను. సో ఒకసారి డైహైడ్రాక్సీయాసిటోన్ ఫాస్ఫేట్ గ్లిసరాల్ డిహైడ్ 3 ఫాస్ఫేట్గా కన్వర్ట్ అయిపోయింది అనుకోండి, ఇట్స్ వన్ అండ్ ది సేమ్ అనమాట. కన్వర్ట్ కానంత వరకే మనకు ఇది. ఓకే,
సో ఇక్కడితో మనకు ప్రిపరేటరీ ఫేజ్ అన్నది కంప్లీట్ అవుతుంది. టోటల్ 5 స్టెప్స్ కంప్లీట్ అవుతుంది. ఇంటర్వెల్ తీసుకునే కంటే ముందు సో ఇక్కడ సమ్మరీ చూద్దాము. ఫస్ట్ హాఫ్ లో ఏం జరిగింది అంటే సో గ్లూకోజ్ అన్న హీరోకి ఫస్ట్ హైప్ క్రియేట్ చేశారు. ఏ విధంగా అంటే దానికి ఒక ఫాస్ఫేట్ గ్రూప్ ఇచ్చినారు. అది ఎక్కడ యాక్సెప్ట్ చేసింది దాన్ని అంటే 6th కార్బన్ పైన యాక్సెప్ట్ చేసింది. సో గ్లూకోజ్ అన్నది గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్గా కన్వర్ట్ అయింది. సో దానికి ఎవరు ఆ ఫాస్ఫేట్ గ్రూప్ ఇచ్చినారు అంటే ఏటీపీ ఇచ్చింది. ఏటీపీ ఫాస్ఫేట్ గ్రూప్ ఇచ్చి అది దేనిగా మారిపోయింది, ఏడీపీగా మారిపోయింది. ఎంజైమ్ ఎవరు ఇక్కడ అంటే హెక్సో కైనేజ్. నాతో పాటు చెప్పడానికి ట్రై చేయండి, సో దట్ యూ విల్ మెమొరైజ్ ద థింగ్స్ అనమాట. ఓకే, దెన్ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అనే హీరో ఏం చేసినాడు, తన యొక్క రూపం మార్చుకున్నాడు అనమాట. మఫ్టీలో పోయినాడు అనమాట. ఎట్లా పోయినాడు అంటే బై కన్వర్టింగ్ ఇన్ టు ఫ్రక్టోస్ 6 ఫాస్ఫేట్. సో గ్లూకోజ్ ఫ్రక్టోస్ రెండు ఐసోమర్స్ కాబట్టి మనం దీన్ని ఏమని రెఫర్ చేస్తామంటే ఫాస్ఫో హెక్సో ఐసోమరేజ్ అని అంటాం. ఫాస్ఫో హెక్సో ఐసోమరేజ్. ఓకే, ఈ పర్టికులర్ మఫ్టీలో వచ్చిండే వానికి తిరిగిచ్చి హైప్ క్రియేట్ చేసినారు. ఇప్పుడు పొంగిపోయినాడు, సరే అని యాక్సెప్ట్ చేసినాడు. దేనిగా మారిపోయినాడు, ఫ్రక్టోజ్ 1,6 బిస్ ఫాస్ఫేట్ ఆర్ బై ఫాస్ఫేట్గా కన్వర్ట్ అయినారు. దీనికి ఆ ఫాస్ఫేట్ గ్రూప్ని ఎవరు ఇచ్చినారు, ఏటీపీ. ఏటీపీ దేనిగా మారిపోయింది, ఏడీపీగా. సో ఈ పర్టిక్యులర్ రియాక్షన్ని కెటలైజ్ చేసింది ఎవరు, ఫాస్ఫో ఫ్రక్టో కైనేస్. అంతా బాగా జరుగుతుంది అని అనుకునే టైంలో ఫ్రక్టోజ్ 1,6 బిస్ ఫాస్ఫేట్ని రెండు పీసులుగా నరికేసినారు. ఏమేమది, డైహైడ్రాక్సియాసిటోన్ ఫాస్ఫేట్, గ్లిసరాల్ డిహైడ్ 3 ఫాస్ఫేట్. సో డైహైడ్రాక్సియాసిటోన్ ఫాస్ఫేట్ లేకపోతే లేకపోయా, మనకు తలకాయ ఇంపార్టెంట్, కాళ్ళు చేతులు కాదని చెప్పేసి అది డైహైడ్రాక్సియాసిటోన్ ఫాస్ఫేట్ తిరిగిచ్చి దేనిగా కన్వర్ట్ అయిపోతుంది, గ్లిసరాల్ డిహైడ్ 3 ఫాస్ఫేట్గా కన్వర్ట్ అవుతుంది. ఫ్రక్టోజ్ 1,6 బిస్ ఫాస్ఫేట్ని 2గా డివైడ్ చేసే ఎంజైమ్ ఎవరు, ఆల్డోలేస్. అవునా, డైహైడ్రాక్సియాసిటోన్ ఫాస్ఫేట్ 3 గ్లిసరాల్ డిహైడ్ 3 ఫాస్ఫేట్గా కన్వర్ట్ అవ్వాలంటే దానికి కావాల్సిన ఎంజైమ్ ఎవరు, ట్రయోస్ ఫాస్ఫేట్ ఐసోమరేస్. అవునా, సో దిస్ ఈజ్ వాట్, దిస్ ఈజ్ ప్రిపరేటరీ ఫేజ్. అవునా కదా, ఇప్పుడు మన హీరో ఏం చేస్తాడో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాడు మీ హీరో, విల్ హీ గివ్ అప్? చూద్దాం ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో. సో ఆఫ్టర్ ద ఇంటర్వెల్ దట్ ఈస్ పే ఆఫ్ ఫేజ్. సో ఇప్పటి వరకు పాపం హీరోకి ఏటీపీ ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు దాన్ని అంతా ఏం చేసుకోవాలా, గుంజుకోవాలా, ఇప్పించేసుకోవాలా, రిటర్న్ తీసుకోవాలా. సో అందుకే దాని పేరేంటి, పే ఆఫ్ ఫేజ్. రిటర్న్ ఇచ్చేసాయి మా ఏటీపీ మాకు. సెకండ్ హాఫ్ పే ఆఫ్ ఫేజ్, లెట్ సి వాట్ హ్యాపెన్స్. సో ఇదొక మీమ్ వర్షన్లో నేను చేశాను. సో హోప్ యూ లైక్ ఇట్. రేపు ప్రిపరేటరీ ఫేజ్లో చాలా చాలా ఏటీపీ తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయాలి లేకపోతే లావ్ అయిపోతారు. సో పే ఆఫ్ ఫేజ్లో మనకి ఏం జనరేట్ అవుతుంది, ఏటీపీ జనరేట్ అవుతుంది అన్నది మేము మెమొరైజ్ చేయడానికి ఇది ఒక చిన్న ప్రయత్నం. డోంట్ టేక్ ఇట్ పర్సనలీ, ఓకే, జస్ట్ ఫర్ ఫన్నీ, ఇంట్రెస్టింగ్గా చేయడానికి ఈ విధంగా పెట్టాను. ఓకే, సో పే ఆఫ్ ఫేజ్, పే ఆఫ్ ఫేజ్లో ఏం జరుగుతుంది అంటే మన గ్లూకోజ్ మాలిక్యూల్ నుంచి ఏటీపీ ఎన్ఏడిహెచ్ అన్నది జనరేట్ అవుతుంది. సో మనం దాన్ని 2 పీసెస్గా కన్వర్ట్ చేసినాము. సో ఒక గ్లూకోజ్ మాలిక్యూల్, 1 గ్లూకోజ్ మాలిక్యూల్ ఈజ్ నౌ కన్వర్టెడ్ ఇన్ టు 2 మాలిక్యూల్స్ ఆఫ్ గ్లిసరాల్ డిహైడ్ 3 ఫాస్ఫేట్. యాక్చువల్గా అయితే డైహైడ్రాక్సీ అసిటోన్ ఫాస్ఫేట్, గ్లిసరాల్ డిహైడ్ 3 ఫాస్ఫేట్ జనరేట్ అయ్యాయి. కానీ డైహైడ్రాక్సీ అసిటోన్ ఫాస్ఫేట్ని మెటబలైజ్ చేసే ఎంజైమ్స్ మనతో లేవు కాబట్టి డైహైడ్రాక్సీ అసిటోన్ ఫాస్ఫేట్ కూడా తిరిగిచ్చి దేనిగా మారిపోతుంది, గ్లిసరాల్ డిహైడ్ 3 ఫాస్ఫేట్గానే మారిపోతుంది. దానివల్ల మనకు 2 గ్లిసరాల్ డిహైడ్ 3 ఫాస్ఫేట్ మాలిక్యూల్స్ అన్నవి జనరేట్ అవుతాయి అన్నమాట. సో ఈ గ్లిసరాల్ డిహైడ్ 3 ఫాస్ఫేట్ ఫైనల్గా పైరువేట్గా కన్వర్ట్ అవుతుంది. ఈ కన్వర్ట్ అయ్యే ప్రాసెస్లో మనకు ఏటీపీ అన్నది జనరేట్ అవుతుంది. సో గ్లిసరాల్ డిహైడ్ 3 ఫాస్ఫేట్ అనేది ఏమవుతుంది, ఆక్సిడైజ్ అవుతుంది. ఆక్సిడైజ్ అవ్వడం అంటే అర్థం ఏమి, అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ రిమూవల్ ఆఫ్
హైడ్రోజన్, అంతే కదా. దాన్ని మనం ఏమంటాం, ఆక్సిడేషన్ అంటాం. అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ని మర్చిపోండి, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్స్ని గుర్తుపెట్టుకోండి. సో ఆక్సిడేషన్ అంటే అర్థమేమి, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్. ఎక్కడి నుంచి రిమూవ్ చేయాలి హైడ్రోజన్ని, గ్లిసరాల్ డిహైడ్ 3-ఫాస్ఫేట్ నుంచి రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసింది అది ఎవరు తీసుకుంటారు అని అంటే ఎన్ఏడి తీసుకుంటుంది అనమాట. సో ఇక్కడున్న ఈ పర్టికులర్ గ్లిసరాల్ డిహైడ్ 3-ఫాస్ఫేట్ పైన ఉన్న ఈ పర్టికులర్ హైడ్రోజన్ మాలిక్యూల్ని రిమూవ్ చేసేస్తే దాన్ని ఎవరు తీసుకుంటారు, ఎన్ఏడి తీసుకుంటుంది. యాజ్ వెల్ యాజ్ ఇనార్గానిక్ ఫాస్ఫేట్ పైన ఉన్న హైడ్రోజన్ని కూడా రిమూవ్ చేస్తాము. సో దాన్ని కూడా ఎవరు తీసుకుంటారు అంటే ఎన్ఏడి తీసుకుంటుంది. సో ఎన్ఏడి తీసుకొని దెన్గా కన్వర్ట్ అయిపోతుంది ఎన్ఏడిహెచ్ ప్లస్ హెచ్ ప్లస్ అనమాట. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు మీరు ఇనార్గానిక్ ఫాస్ఫేట్, ఏటీపీ కాదు ఇది, ఇనార్గానిక్ ఫాస్ఫేట్ పీపీఐ అని మీరు ఎప్పుడన్నా రాసింటారు. సో ఆ ఇనార్గానిక్ ఫాస్ఫేట్ అన్నది ఇక్కడికి వస్తుంది అనమాట. సో ఈ ఇనార్గానిక్ ఫాస్ఫేట్ అన్నది ఫస్ట్ కార్బన్ పైనకి షిఫ్ట్ అవుతుంది. ఆల్రెడీ థర్డ్ కార్బన్ పైన ఫాస్ఫేట్ ఉంది. సో కాబట్టి ఫాస్ఫేట్ గ్రూప్ అనేది ఎవరిపైనకి షిఫ్ట్ అవుతుంది, ఫస్ట్ కార్బన్ పైనకి షిఫ్ట్ అవుతుంది. అది ఎవరిని రీప్లేస్ చేస్తుంది, హైడ్రోజన్ గ్రూప్ని రీప్లేస్ చేస్తుంది. యాజ్ వెల్ యాజ్ ఇనార్గానిక్ ఫాస్ఫేట్లో ఉన్న హెచ్ కూడా ఇక్కడ నుంచి ఏమవుతుంది, రిమూవ్ అయిపోతుంది. ఆ రెండు హెచ్ల్ని ఎవరు యాక్సెప్ట్ చేస్తారు, ఎన్ఏడి యాక్సెప్ట్ చేస్తుంది. యాక్సెప్ట్ చేసి దాన్ని దేనిగా మారుస్తుంది, ఎన్ఏడిహెచ్ ప్లస్ హెచ్ ప్లస్గా మారుస్తుంది అనమాట. సో ఈ పర్టికులర్ ప్రాసెస్లో మనకేం జరిగింది, హైడ్రోజన్ని రిమూవ్ చేసినాం, డిలీట్ చేసినాం. సో కాబట్టే దాన్ని ఏమంటాం మనం, డీహైడ్రోజినేజ్ అంటాం. అంటే వీఆర్ రిమూవింగ్ ది హైడ్రోజన్. ఎవరి దగ్గర నుంచి రిమూవ్ చేసినాం హైడ్రోజన్ని, గ్లిసరాల్ డిహైడ్ 3-ఫాస్ఫేట్ దగ్గర నుంచి. అందుకే దాని పేరేంటి, గ్లిసరాల్ డిహైడ్ 3-ఫాస్ఫేట్ డీహైడ్రోజినేజ్. గ్లిసరాల్ డిహైడ్ 3-ఫాస్ఫేట్ పైన ఉన్న హైడ్రోజన్ గ్రూప్స్ని రిమూవ్ చేసినాం కాబట్టి దాని పేరేంటి, గ్లిసరాల్ డిహైడ్ 3-ఫాస్ఫేట్ డీహైడ్రోజినేజ్. సో ఇప్పుడు గ్లిసరాల్ డిహైడ్ 3-ఫాస్ఫేట్ పైన ఎన్ని ఫాస్ఫేట్స్ ఉన్నాయి, 2-ఫాస్ఫేట్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి, ఫస్ట్ కార్బన్ పైన ఉంది, థర్డ్ కార్బన్ పైన ఉంది. కాబట్టి దాన్ని మనం ఏమంటున్నాం, 1-3-బిస్. బిస్ అంటే రెండు. ఏమున్నాయి రెండు, ఫాస్ఫేట్ గ్రూప్స్ ఉన్నాయి. ఎవరి పైన, గ్లిజరేట్ పైన ఉన్నాయన్నమాట. సో కాబట్టి దాన్ని ఏమంటాం మనం, 1-3-బిస్ ఫాస్ఫోగ్లిజరేట్ ఆర్ గ్లిజరాల్ డిహైడ్ అని రెఫర్ చేస్తాం అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద 6th స్టెప్. నెక్స్ట్ స్టెప్, స్టెప్ 7. సో స్టెప్ 7 పేరు ఏమో చూద్దాం, ఫాస్ఫోరైల్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ 1-3-బిస్ ఫాస్ఫోగ్లిజరేట్ టు ఏడిపి. సో ఇక్కడ ఇంకా దానం చేయడం స్టార్ట్ చేస్తుంది మన పర్టిక్యులర్ మాలిక్యూల్. ఏం చేస్తుంది చూడండి, ఫాస్ఫోరైల్ ట్రాన్స్ఫర్. సో ఏం ట్రాన్స్ఫర్ అవుతుందంట, ఫాస్ఫేట్ గ్రూప్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎక్కడి నుంచి, 1-3-బిస్ ఫాస్ఫోగ్లిజరేట్ నుంచి ఏడిపికి. సో ఫాస్ఫేట్ గ్రూపు దానం చేస్తుంది ఎవరు, ఇప్పుడు 1-3-బిస్ ఫాస్ఫోగ్లిజరేట్ ఎవరికి, ఏడిపికి. సో ఏడిపి ఏమవుతుంది ఇప్పుడు, ఏటీపీగా మారిపోతుంది అనమాట. సో 1-3-బిస్ ఫాస్ఫోగ్లిజరేట్ ఏడిపికి ఫాస్ఫేట్ గ్రూప్ని డొనేట్ చేస్తుంది. ఎవరిపైన ఉన్న ఫాస్ఫేట్, ఫస్ట్ కార్బన్ పైన ఉన్నదా, థర్డ్ కార్బన్ పైన ఉన్నదా అంటే ఫస్ట్ కార్బన్ పైన ఉన్న ఫాస్ఫేట్ని డొనేట్ చేస్తుంది. ఎవరికి డొనేట్ చేస్తుంది, ఏడిపికి డొనేట్ చేస్తుంది. సో ఏడిపి దగ్గర ఆల్రెడీ ఎన్ని ఫాస్ఫేట్స్ ఉన్నాయి, 2-ఫాస్ఫేట్స్ ఉన్నాయి. ఇప్పుడు 1-3-బిస్ ఫాస్ఫోగ్లిజరేట్ ఎన్ని ఫాస్ఫేట్లు ఇచ్చింది, ఇంకొక ఫాస్ఫేట్ ఇచ్చింది. దీనివల్ల దాంతో ఎన్ని ఫాస్ఫేట్స్ అవుతాయి, 3-ఫాస్ఫేట్స్ అవుతాయి. సో ఏడిపి నుంచి ఏం జనరేట్ అవుతుంది, ఏటిపి. ఓకే, సో 1-3-బిస్ ఫాస్ఫోగ్లిజరేట్ ఫాస్ఫేట్ గ్రూప్ని డొనేట్ చేస్తే ఫస్ట్ కార్బన్ పైన ఉన్న ఫాస్ఫేట్ ఇంకేమైపోతుంది, ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. సో ఎన్ని ఫాస్ఫేట్లు ఉంటాయి ఇప్పుడు, ఓన్లీ 1 ఫాస్ఫేట్ ఉంటుంది. అది కూడా ఎక్కడ ఉంటుంది, థర్డ్ కార్బన్ పైన ఉంటుంది. సో కాబట్టి దాన్ని మనం ఏమంటాం, 3-ఫాస్ఫోగ్లిజరేట్. థర్డ్ కార్బన్ పైన మాత్రమే ఫాస్ఫేట్ గ్రూప్ ఉంది, ఎవరికి అంటే గ్లిజరాల్ డిహైడ్కి. 3-ఫాస్ఫోగ్లిజరేట్, 1-3-బిస్ ఫాస్ఫోగ్లిజరేట్ దాని యొక్క ఫస్ట్ కార్బన్ పైన ఉన్న ఫాస్ఫేట్ గ్రూప్ని ఏడిపికి ఇచ్చేసి ఏడిపిని ఏటీపీగా మారుస్తుంది. 1-3-బిస్ ఫాస్ఫోగ్లిజరేట్ ఫాస్ఫేట్ గ్రూప్ని డొనేట్ చేయంగా అది దేనిగా మారుతుంది, 3-ఫాస్ఫోగ్లిజరేట్గా మారిపోతుంది అనమాట. ఓకే, ఎంజైమ్ చూడండి, 3 ఇచ్చి ఏం జరిగింది, ఇక్కడ ఫాస్ఫేట్ గ్రూప్ ట్రాన్స్ఫర్ అయింది. ఎక్కడి నుంచి ఎక్కడికి, 1-3-బిస్ ఫాస్ఫోగ్లిజరేట్ నుంచి ఏడిపికి ట్రాన్స్ఫర్ అయింది. ఏం ట్రాన్స్ఫర్ అయింది, ఫాస్ఫేట్ గ్రూప్ ట్రాన్స్ఫర్ అయింది. ఫాస్ఫేట్ గ్రూప్ ట్రాన్స్ఫర్ అయితే ఎవరు వస్తారు, కైనేస్. ఎవరి దగ్గర నుంచి ఎవరికి ట్రాన్స్ఫర్ చేసింది, ఫాస్ఫోగ్లిజరేట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసింది. కాబట్టి ఫాస్ఫోగ్లిజరో కైనేజ్ అంటారు, లేదంటే ఫాస్ఫోగ్లిజరేట్ కైనేజ్ అని కూడా రెఫర్ చేస్తారు. బోత్ ఆర్ 1 అండ్ ది సేమ్. ఓకే, నెక్స్ట్. సో ఈ 6th 7th స్టెప్స్లో ఏం జరిగింది అన్నది ఇక్కడ ఒక సమ్ లాగా పెట్టారు, ఇది చూద్దాము.
గ్లిసరాల్ డిహైడ్ 3-ఫాస్ఫేట్ ఏడిపి ప్లస్ పిఐ తర్వాత ఎన్ఏడి. ఇక్కడ చూడండి, సిక్స్త్ స్టెప్లో ఎన్ఏడి ఎన్ఏడిహెచ్ ప్లస్ హెచ్ ప్లస్ జనరేట్ అయింది, సెవెంత్ స్టెప్లో ఏటీపీ జనరేట్ అయింది. సో కాబట్టి ఇక్కడ కోరిలేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. గ్లిసరాల్ డిహైడ్ 3-ఫాస్ఫేట్ గెట్స్ కన్వర్టెడ్ టు 3-ఫాస్ఫోగ్లిజరేట్ ఏటీపీ ఎన్ఏడిహెచ్ ప్లస్ హెచ్ ప్లస్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో దెన్ ఇక్కడ మనకు డైరెక్ట్గా ఏటీపీ అన్నది జనరేట్ అయ్యిందనమాట. సో ఒక సబ్స్ట్రేట్ అన్నది ఇంకొక ప్రోడక్ట్గా కన్వర్ట్ అయ్యేటప్పుడు మనకి ఏటీపీ జనరేట్ అయితే దాన్ని మనం ఏమంటాము అంటే సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరిలేషన్ అని రిఫర్ చేస్తాం అనమాట. సో మనకు టూ టైప్స్ ఆఫ్ ఫాస్ఫోరిలేషన్స్ ఉంటాయి. ఏమేమి అంటే సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరిలేషన్, రెస్పిరేషన్ లింక్డ్ ఫాస్ఫోరిలేషన్. సో మనకు ఇప్పుడు మనం చూస్తున్న పాత్వేలో జరిగేదాన్ని మనం ఏమంటామంటే సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరిలేషన్ అంటాం. అదే రెస్పిరేషన్, ఐ మీన్ టు సే రెస్పిరేషన్ లింక్డ్ ఫాస్ఫోరిలేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్లో జరుగుతుంది. ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ అంటే నథింగ్ ఈటీసీ ఉంది కదా, అక్కడ జరుగుతుంది అనమాట. అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక సబ్స్ట్రేట్ అనేది ప్రోడక్ట్గా కన్వర్ట్ అయ్యేటప్పుడు ఏటీపీ జనరేట్ అయితే దాన్ని మనం సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరిలేషన్ అంటాము. మెమ్రేన్ బౌండ్ ఆర్గనల్స్ దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఏటీపీ జనరేట్ అయ్యిందనుకోండి, దాన్ని మనం ఏమంటాం రెస్పిరేషన్ లింక్డ్ ఫాస్ఫోరిలేషన్ అంటాం. సో సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరిలేషన్ మనకు గ్లైకోలైసిస్లో జరుగుతుంది, తర్వాత టీసీఏ సైకిల్లో జరుగుతుంది. వేరాజ్ రెస్పిరేషన్ లింక్డ్ ఫాస్ఫోరిలేషన్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్లో జరుగుతుంది, ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్లో జరుగుతుంది. దిస్ ఈజ్ అగైన్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో కన్వర్షన్ ఆఫ్ ఏడిపి టు ఏటీపీ వెన్ ది సబ్స్ట్రేట్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ టు ప్రోడక్ట్ ఈజ్ రెఫర్ టు యాజ్ సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరిలేషన్. ఓకే, ది అండ్ ఇక్కడ సాల్యుబుల్ ఎంజైమ్స్ అన్నవి పార్టిసిపేట్ చేస్తాయి అనమాట. ఈ సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరిలేషన్లో సాల్యుబుల్ ఎంజైమ్స్, కెమికల్ ఇంటర్మీడియట్స్ అన్నవి పార్టిసిపేట్ చేస్తాయి. వేరాజ్ రెస్పిరేషన్ లింక్డ్ ఫాస్ఫోరిలేషన్లో మెమ్రేన్ బౌండ్ ఎంజైమ్స్, ట్రాన్స్ మెమ్రేన్ గ్రేడియంట్ ఆఫ్ ప్రోటీన్స్ ఇవన్నీ పార్టిసిపేట్ చేస్తాయి అనమాట. ఓకే, నెక్స్ట్ స్టెప్ 8, కన్వర్షన్ ఆఫ్ 3-ఫాస్ఫోగ్లిజరేట్ టు 2-ఫాస్ఫోగ్లిజరేట్. సో ఇక్కడ మీకు అర్థమైపోతుంది ఏం జరుగుతుంది. ఫాస్ఫేట్ గ్రూప్ అన్నది థర్డ్ కార్బన్ నుంచి సెకండ్ కార్బన్కి ఏమవుతుంది షిఫ్ట్ అవుతుంది అనమాట. సో షిఫ్ట్ అవుతుంది కాబట్టి 3-ఫాస్ఫోగ్లిజరేట్ 2-ఫాస్ఫోగ్లిజరేట్గా మారిపోయింది. సో హియర్ యాజ్ యూ కెన్ సీ, ఇది థర్డ్ కార్బన్ కదా, దిస్ ఇస్ సెకండ్, దిస్ ఇస్ ఫస్ట్. సో థర్డ్ కార్బన్ పైన ఉన్న ఫాస్ఫేట్ గ్రూపు ఎక్కడికి పోయింది, సెకండ్ కార్బన్ పైనకి పోయింది, అవునా. సో కాబట్టి దాన్ని ఏమన్నాం 3-ఫాస్ఫోగ్లిజరేట్ 2-ఫాస్ఫోగ్లిజరేట్. ఎంజైమ్ వచ్చేసరికి మ్యూటేజ్. సో లోపల లోపలే ఇంటర్ కన్వర్షన్స్ అంటే విత్ ఇన్ ద మాలిక్యూల్లోనే జరిగితే దాన్ని మనం ఏమంటామంటే ఆ ఎంజైమ్స్ని ఏమంటాము అంటే మ్యూటేజెస్ అంటాం అనమాట. సో ఇక్కడ ఎవరిని మనం కన్వర్ట్ చేసినాము అంటే ఫాస్ఫోగ్లిజరేట్ని చేసినాం కాబట్టి ఫాస్ఫోగ్లిజరో మ్యూటేజ్ అనమాట, ఆర్ ఫాస్ఫోగ్లిజరేట్ మ్యూటేజ్ అని కూడా రెఫర్ చేస్తారు. ఈ ఎంజైమ్ స్టెబిలిటీకి మనకు మ్యాగ్నీషియం అయాన్స్ అవసరమవుతాయి. ఓకే, స్టెప్ 9, డిహైడ్రేషన్ ఆఫ్ 2-ఫాస్ఫోగ్లిజరేట్ టు ఫాస్ఫోయినాల్ పైరువేట్. సో యాజ్ యూ కెన్ సీ హియర్ 2-ఫాస్ఫోగ్లిజరేట్లో నుంచి మనం ఏం చేస్తున్నాము, వాటర్ మాలిక్యూల్ని రిమూవ్ చేస్తున్నాం. డిహైడ్రేషన్ అంటే అర్థం ఏంటి, వాటర్ మాలిక్యూల్ని రిమూవ్ చేయడం. సో 2-ఫాస్ఫోగ్లిజరేట్లో నుంచి వాటర్ మాలిక్యూల్ని రిమూవ్ చేస్తే అది ఏంగా మారిపోతుంది, ఫాస్ఫోయినాల్ పైరువేట్గా మారిపోతుంది అనమాట. సో ఈ ఎంజైమ్ని కెటలైజ్ చేసే, సారీ, ఈ రియాక్షన్ని కెటలైజ్ చేసే ఎంజైమ్ ఎవరు అంటే ఇనోలేజ్. సో యాజ్ యూ కెన్ సీ హియర్ దిస్ ఈజ్ 2-ఫాస్ఫోగ్లిజరేట్. సో ఇక్కడున్న ఒక హెచ్, ఇక్కడున్న ఒక ఓహెచ్ రెండు కలిపి ఒక వాటర్ మాలిక్యూల్గా ఫామ్ అయ్యి బయటకు వెళ్ళిపోతుంది. సో బయటకు వెళ్ళిపోయినప్పుడు 2-ఫాస్ఫోగ్లిజరేట్ దేనిగా మారిపోతుంది, ఫాస్ఫోయినాల్ పైరువేట్గా మారిపోతుంది అనమాట. ఓకే, రియాక్షన్ జరగాలంటే దీనికి కూడా మ్యాగ్నీషియం అయాన్స్ అవసరమవుతాయి. ఓకే, దిస్ ఇస్ సింపుల్ స్టెప్, పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు అక్కడ. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ ఫైనల్ స్టెప్ దట్ ఈస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫాస్ఫోరైల్ గ్రూప్ ఫ్రమ్ ఫాస్ఫోయినాల్ పైరువేట్ టు ఏడిపి. సో మళ్ళీ ఏం జరుగుతుంది, ఫాస్ఫోరైల్ గ్రూప్ అంటే ఫాస్ఫేట్ గ్రూప్ ట్రాన్స్ఫర్ అవుతుంది ఎక్కడి నుంచి, ఫాస్ఫోయినాల్ పైరువేట్ దగ్గర నుంచి ఏడిపికి. సో ఫాస్ఫోయినాల్ పైరువేట్ ఏం చేస్తుంది, ఫాస్ఫేట్ గ్రూప్ని డొనేట్ చేస్తుంది. ఎవరికి డొనేట్ చేస్తుంది, ఏడిపికి డొనేట్ చేస్తుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఫాస్ఫోయినాల్ పైరువేట్ పైన ఉన్న సెకండ్ కార్బన్ పైన ఉన్న ఫాస్ఫేట్ గ్రూప్ అన్నది ట్రాన్స్ఫర్ అవుతుంది ఎక్కడి నుంచి, ఫాస్ఫోయినాల్ పైరువేట్ దగ్గర నుంచి ఏడిపికి. సో ఏడిపికి ఫాస్ఫేట్ గ్రూప్ ఇస్తే ఏడిపి దేనిగా కన్వర్ట్ అవుతుంది, ఏటీపీగా కన్వర్ట్ అవుతుంది. అనదర్ సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరిలేషన్.
సో ఇక్కడ కూడా ఒక సబ్స్ట్రేట్ అనేది ఒక ప్రోడక్ట్ గా కన్వర్ట్ అయ్యేటప్పుడు మనకి ఏటీపీ జనరేట్ అయ్యింది కాబట్టి సాల్యుబుల్ ఎంజైమ్స్ ఇన్వాల్వ్ అయ్యాయి కాబట్టి దీనిని మనం ఏమని రిఫర్ చేస్తాం సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరిలేషన్ అని రిఫర్ చేస్తాం సో ఫాస్ఫోయినాల్ పైరువేట్ గెట్స్ కన్వర్టెడ్ టు పైరువేట్ సో ఈ పార్టిక్యులర్ ఫాస్ఫేట్ గ్రూప్ ని అది డొనేట్ చేసి అది దేనిగా మారిపోతుంది పైరువేట్ గా మారిపోతుంది పైరువేట్ దగ్గర ఎన్ని కార్బన్స్ ఉన్నాయి 3 కార్బన్స్ ఉన్నాయి 1 2 3 కార్బన్స్ ఉన్నాయి సో ఏడిపి దేనిగా కన్వర్ట్ అవుతుంది ఏటీపీ గా కన్వర్ట్ అవుతుంది సో ఇక్కడ పైరువేట్ అన్నది ఫాస్ఫేట్ గ్రూప్ ని డొనేట్ చేసింది కాబట్టి ఫాస్ఫేట్ గ్రూప్ ట్రాన్స్ఫర్ అయ్యింది కాబట్టి ఎంజైమ్ వచ్చేసరికి కైనేస్ పైరువేట్ కైనేజ్ బికాజ్ పైరువేట్ గ్రూప్ ఈజ్ డొనేటింగ్ ది ఫాస్ఫేట్ గ్రూప్ సో ది ఎంజైమ్ ఈజ్ కైనేజ్ పైరువేట్ డొనేట్ చేసింది కాబట్టి పైరువేట్ కైనేజ్ దిస్ ఇస్ అ ఎండ్ రియాక్షన్ అన్నమాట సో మన గ్లూకోజ్ నుంచి ఫైనల్ గా ఏం జనరేట్ అయింది పైరువేట్ జనరేట్ అయింది ఈ మొత్తం ప్రాసెస్ లో మనకు 4 ఏటీపీ మాలిక్యూల్స్ 2 ఎన్ఏడిహెచ్ ప్లస్ హెచ్ ప్లస్ మాలిక్యూల్స్ జనరేట్ అయ్యాయి సో నెట్ చూద్దాం క్లైమాక్స్ చూద్దాం మనకి ఏదో ఒక మెసేజ్ చెప్తారు కదా ఏదో ఒక సినిమాలో ఖచ్చితంగా సో క్లైమాక్స్ ఏంటి అంటే ఫస్ట్ మనం గ్లూకోజ్ తో స్టార్ట్ చేసినాం మన జర్నీని సో దేంతో ఎండ్ చేసినాం పైరువేట్ తో ఎండ్ చేసినాం సో గ్లూకోజ్ ఈజ్ కన్వర్టెడ్ టు 1 మాలిక్యూల్ ఆఫ్ గ్లూకోజ్ ఈజ్ కన్వర్టెడ్ టు 2 మాలిక్యూల్స్ ఆఫ్ పైరువేట్ ఫైన్ 2 ఏటీపీ మాలిక్యూల్స్ యూటిలైజ్ అయినాయి 2 ఏటీపీ మాలిక్యూల్స్ కన్వర్టెడ్ టు 2 ఏడీపీ మాలిక్యూల్స్ 2 NAD molecules converted to 2 NADH plus H plus. Okay. 4 ADP molecules converted to 4 ATP molecules. And dehydration reaction lo manaku water molecule annadi generate ayindi. So andulo manaku 2 water molecules annavi generate ayyayi. So overall net chusukunte మన గ్లైకోలైసిస్ యొక్క సమ్మరీ ఏంటి మనకి ఏమొచ్చింది అని చూసుకుంటే సో గ్లూకోజ్ ప్లస్ 2 ఎన్ఏడి ప్లస్ 2 ఏడిపి గివ్స్ రైస్ టు పైరువేట్ ప్లస్ 2 ఎన్ఏడిహెచ్ ప్లస్ 2 హెచ్ ప్లస్ ప్లస్ 2 ఏటిపి ప్లస్ 2 హెచ్ 2 ఓ దిస్ ఇస్ ద ఎండ్ రియాక్షన్ సో ఒకసారి రివైజ్ చేసుకుందామా ఇంతకుముందు మనం ఒక చార్ట్ వేసుకున్నాం కదా అక్కడ నెక్స్ట్ 5 స్టెప్స్ కూడా డ్రా చేసుకుందాం గ్లిసరాల్ డిహైడ్ 3 ఫాస్ఫేట్ అన్నది ఇక్కడ జనరేట్ అయింది కదా సో ఇక్కడ జనరేట్ అయిన గ్లిసరాల్ డిహైడ్ 3 ఫాస్ఫేట్ దేనిగా మారిపోతుంది 1-3 బిస్ఫాస్ఫో గ్లిసరేట్గా కన్వర్ట్ అవుతుంది రైట్ సో ఇక్కడ ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు ఇన్ఆర్గానిక్ ఫాస్ఫేట్ ఇన్వాల్వ్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఏం జనరేట్ అవుతుంది 2 ఎన్ఏడి కన్వర్ట్స్ ఇంటు 2 ఎన్ఏడిహెచ్ ప్లస్ హెచ్ ప్లస్గా కన్వర్ట్ అవుతుంది సో ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యే ఎంజైమ్ ఎవరు అని అంటే గ్లిసరాల్ డిహైడ్ 3 ఫాస్ఫేట్ డిహైడ్రోజినేస్ ఓకే దెన్ 1-3 బిస్ఫాస్ఫో గ్లిసరేట్ గెట్స్ కన్వర్టెడ్ టు వాట్ 3 ఫాస్ఫో గ్లిసరేట్ 1-3 బిస్ఫాస్ఫో గ్లిసరేట్ దేనిగా కన్వర్ట్ అవుతుంది 3 ఫాస్ఫో గ్లిసరేట్ సో ఇక్కడున్న ఫాస్ఫేట్ గ్రూపు ఎవరు తీసుకుంటారు ఏడిపి తీసుకుంటుంది సో ఏడిపి తీసుకొని దేనిగా మారుతుంది ఏటీపీగా మారుతుంది సో ఎంజైమ్ ఇన్వాల్వ్డ్ హియర్ ఈస్ ఫాస్ఫో గ్లిసరో ఆర్ గ్లిసరేట్ కైనేస్ ఓకే దెన్ 3 ఫాస్ఫోగ్లిసరేట్ దేనిగా మారుతుంది 2 ఫాస్ఫో గ్లిసరేట్గా కన్వర్ట్ అవుతుంది సో ఇక్కడ ఏం జరుగుతుంది ఫాస్ఫేట్ గ్రూప్ అన్నది థర్డ్ దాని నుంచి సెకండ్ దాని మీదకి పోయింది అట్లా పోతే దాన్ని మనం ఏమంటాం ఆ ఎంజైమ్స్ని ఏమంటాం మ్యూటేజ్ అంటాం సో ఏం మ్యూటేజ్ అది ఫాస్ఫో గ్లిసరేట్ మ్యూటేజ్ ఆర్ ఫాస్ఫోగ్లిజరో మ్యూటేజ్ 2 ఫాస్ఫోగ్లిసరేట్లో నుంచి 2 వాటర్ మాలిక్యూల్స్ బయటకు వెళ్ళిపోయి 2 ఫాస్ఫోగ్లిసరేట్ దేనిగా కన్వర్ట్ అవుతుంది ఫాస్ఫో ఇనాల్ పైరువేట్గా కన్వర్ట్ అవుతుంది ఎంజైమ్ ఎవరు ఇనోలేస్ ఓకే ఫాస్ఫో ఇనాల్ పైరువేట్ దగ్గర నుంచి ఏం జనరేట్ అవుతుంది పైరువేట్ ఫాస్ఫేట్ గ్రూప్స్ ఎవరు తీసుకుంటారు ఏడిపి ఏడిపి దేనిగా కన్వర్ట్ అవుతుంది ఏటీపీ ఎంజైమ్ ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యేది ఎవరు పైరువేట్ కైనేస్ దిస్ ఈజ్ ద ఎండ్ అన్నమాట సో ఇక్కడ పే ఆఫ్ ఫేస్ పే ఆఫ్ ఫేస్ ఓకే సో ఇక్కడ ఇక్కడ ఒక ఏటీపీ మాలిక్యూల్ ఇక్కడ ఒక ఏటీపీ మాలిక్యూల్ టోటల్ 2 ఏటీపీ మాలిక్యూల్స్ ఖర్చు అయ్యాయి మనకు ఇక్కడ 2 ఏటీపీ మాలిక్యూల్స్ ఇక్కడ 2 ఏటీపీ మాలిక్యూల్స్
టోటల్ 4 ఏటీపీ మాలిక్యూల్స్ యాజ్ వెల్ యాజ్ 2 ఎన్ఏడిహెచ్ మాలిక్యూల్స్ 2 వాటర్ మాలిక్యూల్స్ జనరేట్ అయ్యాయి. నెట్ చూసుకుంటే 4 ఏటీపీలో 2 ఖర్చు అయిపోయాయి కాబట్టి మనతో మిగిలేదు ఎన్ని 2 ఏటీపీ మాలిక్యూల్స్ 2 ఏటీపీ మాలిక్యూల్స్ 2 ఎన్ఏడిహెచ్ ప్లస్ హెచ్ ప్లస్ అండ్ 2 వాటర్ మాలిక్యూల్స్. సో ఇప్పుడు ఒకసారి ఈ సమ్మరీ చూద్దాం, ఒకసారి రివైజ్ చేసుకున్నట్టు కూడా ఉంటుంది మీకు. ఓకే, సో ఇక్కడ చూడండి, గ్లూకోజ్ గెట్స్ కన్వర్టెడ్ టు గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్, ఏటీపీ గెట్స్ కన్వర్టెడ్ టు ఏడీపీ ఎంజైమ్ హెక్సోకైనేస్, గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ గెట్స్ కన్వర్టెడ్ టు ఫ్రక్టోజ్ 1-6 ఫాస్ఫేట్ ఎంజైమ్ ఫాస్ఫో హెక్సో ఐజోమరేజ్, ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ గెట్స్ కన్వర్టెడ్ టు ఫ్రక్టోజ్ 1-6 బిస్ ఫాస్ఫేట్, ఏటీపీ ఈజ్ ఇన్వాల్వ్ ఫాస్ఫో ఫ్రక్టోకైనేజ్ 1, ఫ్రక్టోజ్ 1-6 బిస్ ఫాస్ఫేట్ గెట్స్ కన్వర్టెడ్ టు గ్లిసరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ అండ్ డైహైడ్రాక్సీ అసిటోన్ ఫాస్ఫేట్, ఎంజైమ్ ఈస్ ఆల్డోలేస్, డైహైడ్రాక్సీ అసిటోన్ ఫాస్ఫేట్ గెట్స్ కన్వర్టెడ్ టు గ్లిసరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్, ఎంజైమ్ ఈస్ ట్రయోస్ ఫాస్ఫేట్ ఐజోమరేజ్. This is the preparatory phase. Next, payoff phase. Total ATP molecules utilized is 2 ATP molecules. Next, glyceraldehyde 3 phosphate gets converted to 1,3 bisphosphoglycerate. In this reaction, 2 NADH plus 2 H plus molecules are generated. Enzyme is glyceraldehyde 3 phosphate dehydrogenase. 1,3 bisphosphoglycerate gets converted to 3 phosphoglycerate. In this, 2 ATP molecules are generated. Enzyme is phosphoglycerokinase. 3 phosphoglycerate gets converted to 2 phosphoglycerate in the presence of enzyme phosphoglyceromutase. 2 phosphoglycerate gets converted to phosphoenolpyruvate by releasing 2 water molecules, that is in the presence of enzyme enolase. Phosphoenolpyruvate gets converted to pyruvate with the help of enzyme pyruvate kinase. Here 2 ATP molecules are generated. So a total of 4 ATP molecules, 2 NADH plus H plus, 2 water molecules are generated in the payoff phase, but we have utilized 2 ATP molecules, that's why the net gain of ATP is 2 ATP molecules. So overall end reaction is 2 ATP, 2 NADH plus H plus and 2 water molecules, and glucose converted to pyruvate. Okay, fine. సో దిస్ ఇస్ అ ఓవరాల్ రియాక్షన్ గైస్. హోప్ యూ లైక్ దిస్ వీడియో, అర్థమైందనే అనుకుంటున్నాను. చాలా నీట్గా క్లియర్గా స్లోగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్ డౌన్ బిలో. అండ్ రెగ్యులేటరీ స్టెప్స్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. అంటిల్ దెన్, అంటిల్ నెక్స్ట్ వీడియో, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ హిట్ ది లైక్ బటన్, సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. మీ సపోర్ట్ మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు మీ సపోర్ట్ని అందించండి. సో దట్ ఐ కెన్ క్రియేట్ మోర్ అండ్ మోర్ వీడియోస్ ఆన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ బయాలజీ. ఓకే.